అదే శ్రీమతి. ఎవరో చంద్రం, ఊరిలో ఉబ్బిపోయి అంత బొచ్చ పెట్టుకుని ఆ సైకిల్ ఇబ్బంది పెట్టకపోతే హాయిగా కారు కనుక్కుని దర్జాగా రావచ్చు. నాకు నీలాగా నీ బాబు సంపాదించిన ఆస్తులు ఏం లేవురా. ఓ పని చెయ్యి, రేవులో తాడి చెట్ల పెరిగిన నీ ఆకారాన్ని ఎలాగో నీ కారు భరించలేకపోతుంది. ఓ ఏరుకు పెరిగిన కొనుక్కో, హాయిగా ఊరేగుతూ రావచ్చు. ఏడి చెవులేరా. ఏమిటోయ్, లంబు జంబులు ఒకళ్ళు చూసి ఒకళ్ళు జగమురిసిపోతున్నారు, ఏమిటి సంగతి? ఏం లేదురా గిరి, నీ గురించే. ఈ మధ్య నీ బీపీ షుగర్ నీ మాట వింట మానేసేయంటగా, రేపో మాపో నువ్వు టప్ప కట్టేస్తావని అంటున్నాడు శరపతి. ఒరేయ్, బీపీ షుగర్ ఉంది మీకురా, ఒకవేళ మీరు అంటించిన అంటుకోవడానికి అవి గజ్జి తామర కాదు. ఈ గిరికునంత పర్ఫెక్ట్ బాడీ ఈ గోదావరి జిల్లాలో లేదురా. సరే, నీ హరికథ లోపల పోస్ట్ మాస్టర్ చెబుతు గాని పద. రండి రండి రండి, గ్రామ పెద్దలు ముగ్గురు ఆర్డినరీ రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ లా కలిసి వచ్చారే, ఏమిటో విశేషం? ఈ రోజు డేట్ ఎంత? 2. మరి ఈ రోజు స్పెషల్ ఏమిటో తెలుసా మీకు? ఎందుకు తెలవదురా, తెలిసి హెడ్ పోగరు, కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీ కదా. అది అది బాబు, మీ ముగ్గురికి ఒకే వందనం. ఈ రోజు 2వ తారీఖు అని తెలుసు. పట్నంలో చదువుకుంటున్న మీ అమ్మాయిల దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చే రోజు అని తెలుసు. అయితే వస్తాయండి. 15 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్, రైలు రావాలి, అందులోంచి మెయిల్ బ్యాగ్ దిగాలి, మేల్పిన దాన్ని తీసుకు. అయ్యో, మీ ఉత్తరాలు వచ్చేసాయి. ఏరా చలపతి, ఏం రాసింది నీ కూతురు? రాసింది, నాన్న ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని రాయడానికి చేతులు రాలేదు గాని కాలేజీకి 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చిందట, వెంటనే డబ్బు అమ్మని 2 ముక్కలు రాసింది. దాని అంతా మీ నాన్న పోలికరా, మాటలు తక్కువ పని ఎక్కువ, అయినా 100,000 రూపాయలు ఇచ్చేది కాలేజీ అభివృద్ధికేగా. సరేరా, ఇంతకీ నీ కూతురు ఏం రాసింది? కావళ్ళు అరిగిపోయేలా పరిగెత్తడు తప్ప, చక్కగా తండ్రికి 4 ముక్కలు రాద్దాం ఇంగితం ఉందా? పొరుగు రాష్ట్రాలకు పోటీలకు వెళ్ళిందట, 4 బంగారు పథకాలు మూట కట్టుకొచ్చిందట. బంగారం లాంటి పిల్ల, అలాంటి పిల్లకి బంగారు పథకాలు రాకుండా ఇంకెవరికి వస్తాయిరా? దానికి సంతోషించగా అలా మొహం చేయించుకుంటావేంటి? ఆవిడకి నీ పొగడ్తలు చాలు గానీ, ఇంతకీ నీ కూతురు ఏం రాసింది? ఇంకేం రాస్తుంది, 24 గంటలు చదవడం రాయడం తప్ప ఇంకేం పని లేదు. కాలేజీ ఫస్ట్ వచ్చిందిరా, బంగారు మెడల్ ఇచ్చారట, తిండి తిప్పడం అనేసి ఇలా నీరసపడిపోయేది, ఇలా చిన్న చిన్న బంగారు పిల్లల కోసం ఉంటరా? నోరు మొయ్యరా, బాగా చదువుకుని గోల్డ్ మెడల్ తెచ్చుకున్న పిల్లల్ని చూసి సంతోషించగా ఏడుపు మొఖం పెడతాం ఎందుకురా? ఒరే చలపతి, వీడి సంగతి చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కదా, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం. ఆ అమ్మాయిని కూడా తిని పడుకోబెట్టాడు. పదరా, ఇంత గొప్ప ఫ్రెండ్స్ గడుపున పుట్టిన అమ్మాయిలు ఇంకెంత గొప్ప ఫ్రెండ్స్. ఎంత చల్లి ఎలా పడుకుంటున్నావమ్మ తల్లి, పాడుయేసి పాడుయేసి. పెద్ద పాప పెద్ద పాప, పొద్దున్నే నిన్ను కూడా లేపాల్సి వస్తుంది. నా కర్మ, వంటింట్లో పాలు పెట్టాను, వెళ్ళి తాగిపో. అమ్మా లిక్కిత లిక్కిత, వేడి వేడి కాఫీ. ఏంటి చెవి దగ్గర సోదా, పొంగురు లాంటి నిద్ర పాడు. కాఫీ రోజు కాఫీ తాగలేక బోర్ కొడుతుందండి. బోర్ కొడుతుందా పెద్ద పాప? ఎందుకు కొట్టదు, ఊళ్ళూళ్ళు దాటొచ్చింది చదువుకోవడానికమ్మా, ఇలా గంటలు గంటలు పడుకోవడానికి కాదు. ఇలా అయితే పరీక్షలో పాస్ అయినట్టే. చూడు డిస్కో, కొందరు చదువుకునేవాళ్ళు, కొందరు చదువుకునేవాళ్ళు, మనకి 2 టైప్. మనీ బ్యాంక్ లాంటి డాడీ ఉన్నారు, కొని పడేస్తారు. నాకేంటే మహారాణి ఆఫ్ రాజానగరం. నోరు మూసుకునెళ్ళి మిగతా పాపల సంగతి చూడు. సరిపోయింది. చిన్న పాప, నీకు బలమైన బూస్ట్ రెడీ. ఏంటి ఇంత లేటు? పెద్ద పాప కాఫీ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయిందమ్మా. ఏముంటుంది మీ రాణి గారు? ఏం చెప్పమంటావు చిన్న పాప? పెద్ద పాపకి ఏం చెప్పినా చెప్పే వరకే. తిరిగి పాప మాట్లాడుతుంటే రెహమాన్ మ్యూజిక్ వినంత ఊపుగా ఉంటది. ఓహో, అది సరే కానీ చిన్న పాప, కమలపాకుల ఆంటీ నీ శరీరాన్ని ఎందుకు ఇలా తిప్పలు పెడతావు చెప్పు. ఆడదంటే అయ్యో బాబు అనేది ఒకప్పుడు, ఆడదంటే అయ్యో బాబోయ్ అనేది ఇప్పుడు. ఏ రంగంలోనైనా రాకెట్ లా దూసుకుపోవాలంటే ఇవన్నీ తప్పవే. సరే గాని పుస్తకాల పురుగు అదే మీ బుల్లి పాపకి పాలిచ్చి జాలు పాటు పాడు వెళ్ళు. హాయ్ డిస్కో, నువ్వా? అవునమ్మా తల్లి. అవును బుల్లి పాప, ఆ పుస్తకాల్లో ఏమైనా సినిమాలు కనిపిస్తాయా? అలా తలంచుకుని పగల్లో రాత్రులు చదివేస్తుంటావు ఏమిటోనమ్మా.
పెద్ద పాపను చూస్తుంటే ఘోషిస్తున్న సముద్రంలా ఉంటుంది, చిన్న పాపను చూస్తుంటే పరవల తొక్కుతున్న నదిలా ఉంటుంది. ఇక నిన్ను చూస్తే ప్రశాంతమైన కోనేరులా ఉంటావు. అసలు మీ ముగ్గురికి స్నేహం ఎలా కుదిరిందో, మీ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారో నాకింతవరకు ఏం అర్థమై చావలేదమ్మా. అదే రహస్యం. ప్రపంచంలో ఏ స్నేహితుల మధ్య లేని సంబంధం మాలో ఉంది. అది దేవుడికి కూడా తెలియని దైవ రహస్యం. మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండమ్మా. అవతల కాలేజీకి టైం అవుతుంది, టిఫిన్ తయారు చేయాలి, లేకపోతే వాళ్ళిద్దరు వచ్చి నన్ను పీక్కు తింటారు. అదే మా స్టైల్. పంచుకోవడంలో ఉన్న థ్రిల్ నీకేం తెలుసు? బంగారు తలలు, జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్త రండమ్మా. గులిబాబా జాగ్రత్త. అలాగే ముస్తఫా ముస్తఫా, డోంట్ వారీ ముస్తఫా. నీకోసమే పిఠాపురం సంతలో పోటీ పడి మరీ కొన్నాను. దీని పాలు తాగితే పాలకోళ్ళు పాలకోవ తిందంటే ఇదొకటి నీ చెవికి. పాతగేది పాలు తాగి చూడు నీ అందం అంత ఎలా చిక్కుపోయిందో. అందుకనే బోళ్ళంత డబ్బులు పోసి గేదెని కొన్నాను. ఇదిగో లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చుకో, పాలు పితికిస్తాను. ఏంటో ఎత్తాను పితికిస్తాను, లేడీస్ దగ్గర తెక్కోతలు కోహెత్తలో వంకాయ లెలహే కాయగూరలు అమ్ముకున్నాయాలని. ఏంట్రో కాయగూరలు అంటే అంతసీపుగా ఉండేటే, వరదకి తుఫానికి తలంచకుండా దొడ్లోను పెరట్లోను పండిస్తా, పెదానికని సప్లై చేస్తున్నాను. నీలా చేరడ పాలకి సెమ్మునీళ్ళ బిజినెస్ కాదు మందే. నీ ఎక్కడ రాజ్యం పక్కన ఉందని ఊరుకున్నాను, లేకపోతే నీ కాయగూరల పుట్టకు బొక్కలు బొక్కలు పెట్టించండి. ఏంట్రా నువ్వు పెట్టేది పుర్రిపేళ్ళ తుండేగా. నీ సిస్టర్ లాంటి రాజ్యం ఫ్రంట్ లో ఉందని ఊరుకున్నాను, లేకపోతే బ్యాక్ బర్స్ చేసి బొమ్మూరు సంతలో బేరం పెట్టేసేవాడి బేవర్స్ చేద్దావా. ఎవడ్రా రే ఈడెవడీడు? ఓరు 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 నువ్వేట్రా, పందులు కాసుకున్నాడు ప్లాస్టిక్ సర్జరీ చేయించినట్టు ఉందిరా. ఓరో నువ్వు ఇలా మాత్రం ఈదులో తిరగొద్దురా, బాలిత్రాలు చడుచుకుంటారు. నోరుముయ్యండే, నేను డ్రెస్ వేసింది మీలాంటి ఎవమొక్కల కోసం కాదు, నా పెళ్ళం రాజ్యం కోసం. అలాగా రాజ్యం నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఇయ్యే బట్టలు ఆ గేదికేస్తే తల్లి కొడుకుల్లా ఉంటారు. రాజ్యం రాజ్యం బడగరా నల్లోడా, దేనికైనా బుర్రత ఆలోచించి బడిలో దిగాలి. ఏంటి ఆలోచించేది, లడ్డు లాంటి పెళ్ళం కాపురం చేయకుండా కళ్ళెత్తుతో ఊరుతా ఉంటే ఆయన పెళ్ళాన్ని ప్రజాసేవకు పంపి గేదెతో కాపురం చేశాడు. నీకేం తెలుసు ఎదవనా బాధ? బాగా చెప్పారా మా బావకే, అయినా గేది కట్టాల్సిన గడ్డి ఈడిది నెత్తుంటే దానికి వెనకబాడే గాని ముందు పాడే ఎలా ఉంటది? ఎదుటోడి పెళ్ళాల గురించి నీతులు చెప్పడం కాదు, చేతనైతే సొంత గేద చేత టైంకు పేడేయించాల, అది మగతనం. అంటే వంకాయలు బీరకాయలు పోరా. చిన్నదాన్న ఉడుకు వయసు ఎన్న జుర్రన్న.
దిక్కు జిందాబాద్ సొగసులని దాచుకున్న రవికకి లాలు సలా సరసులను సిగులిపే మోడర్ను స్మత్తు తినే నదులా లలన చంద్రవదన నన్ను విడిపోవని న్యాయమా బ్యాంక్ బ్యాంక్ చంద్రకళ నాకు చూస్తే చాందుబడ స్వీట్ స్వీట్ సూర్యకళ దారణికే పరితనిల మిగిసి పడకే చిన్నదాన్న ఉడుకోయ తిన్న జురాన్న చంద్రకళ ప్రాణ సఖీ వినవే చంద్రముఖీ కొత్త గుండి నీ శృతి నన్ను వీడిపోయే నామలి చదువులు ఎందుకు చిన్నారు కుమారి సింధూరి అరే వలపులు చాలుని వయ్యారి పొరగల గుండెలకు బంతులట ఆడుతున్న సుగుణవతి రెండు గొళ్ళు క్లారుతూ ఆటు బిడ్డు రెచ్చిపోతే ఏమి గతి లిఖిత ప్రేమ కవిత యూత్ మొరాల కించవేలనే బ్యాంగ్ బ్యాంగ్ చంద్రకళ బ్యాక్ చూస్తే చాంగు భళ్ళ స్వీట్ స్వీట్ సూర్యకళ దారణికే పైతనిల మెడిసి పడకే చిన్నదాన్న కోర చూపుల కొరమేన్న ఒక ఫిగరు నిధి నెరజాన్న ఉడుకువయ చిన్న దురన్న బ్యాంగ్ బ్యాంగ్ చంద్రకళ బ్యాక్ చూస్తే చాంగుబడ స్వీట్ స్వీట్ సూర్యకళ దారణికే పైతనిల నీ కన్నె చెప్పుకుచ్చుకుంటే ఒకరిని బాధ విడిచి పడకే చిన్నదాన్న ఉడుకు వయసిన్న జుర్రాన్న సూర్యకడే ఆకుమిలాల కాలేజ్ స్టూడెంట్స్ లీడర్ అయ్యుండి ఇలా అమ్మాయిలు టీచ్ చేస్తూ పాట పాడడానికి సిగ్గులేదు ఎవరైనా తప్పు చేస్తే వార్నింగ్ ఇవ్వాల్సిన నువ్వే అసభ్యకరంగా ప్రవర్తిస్తావా భలేగా బుద్ధి చెప్పేవే లేకపోతే ఆడపిల్లలంటే పాట బొమ్మలు అనుకున్నాడేమో డోంట్ వరీ మ్యాన్ ఇటువంటి పాటలు పాడుకుని ఎంజాయ్ చేయకపోతే యువతరం నీరు కారిపోతుంది ఎనీవే మా ముగ్గురిని సూపర్ గా వర్ణిస్తూ పాడినందుకు మీ రోమియో అసోసియేషన్ కి నా చందా 5000 రూపీస్ థాంక్ యూ వెరీ మచ్ ఏ హోటల్ కలదారా నీలా ఎంకరేజ్ చేయకపోతే రోమియోస్ అడ్రస్ లేకుండా పోతారు మీ ఇద్దరికి అసలు బుద్ధి లేదు అయ్యయ్యో చిన్న పాపకి కోపం వచ్చినట్టుంది ఎవ్వరం చూస్తే దొంగ బ్రాంది అమ్మేవాళ్ళ ఉన్నాడే అమ్మో పోలీసు నన్నాగ మంటున్నాడేంటి నాకు దొరకాలి నువ్వు చచ్చావే నీ చేతులు తావడం కోసం దొరుకుతా పాపం ఒక ఆగ్రహ ముసలాడు గుండెకి సస్తావు ఎన్నాళ్ళు బాకీ ఇవ్వకుండా తప్పించు తిరుగుతావు అమ్మా ఏం తమ్ముడు చూడపోతే చాలా అమాయకుల్లాగా ఉన్నావు ఆ పోలీస్ ఆయన ఏంటి నేను అటతరుగుతున్నాడు సరే గాని నీ అమ్మడు పడ్డాడు ఆడవడు వాడా వాడు పెద్ద మారవాడు సచ్చినోళ్ళే నాకు అప్పు వద్దు మొర్రు అంటుంటే తీసుకోమని వెంటబడి నా ప్రాణాలు తీస్తున్నాడు భలే చిత్రంగా ఉంది వద్దంటే డబ్బులు ఇస్తానంటున్నాడా మరే మన సిన్సియారిటీ అలాంటిది అంటే అంటే నిజాయితీ మన శరీరం ఎంత నలుపో మన మనసు అంత తెలుపు అన్నమాట సరే కదా తమ్ముడు మన దేవురు కార్టూన్ కొనండి ఏది మన తుఫాన్ లో కొట్టుకుపోయింది అదే అవునండి అక్కడ నాకు పాక ఉండేదండి అది మన తుఫాన్ లో కొట్టుకుపోయిందండి దాంతో పాటు మా మామ కూడా కొట్టుకుపోయిందండి పాపం సరే కదా తమ్ముడు ఈ గోను సంచులు ఏముంది ఇంట్లో ఏముంటాయండి నాలుగు ఇత్తడి పళ్ళాలు నాలుగు సత్తిగిన్నెలు ఓ మూకుడు అరడజన్ గ్లాసులు ఉన్నాయండి
సింతేనా? ఏదో పెద్ద బంగారం ముద్దున్నట్టు దాచుకుంటున్నావే. మరి నా బతుకి ఏ కదండి బంగారం. ఆహా, ఆ సరగా తమ్ముడు, ఇక్కడ ఏం పని చేద్దామని వచ్చావు? వ్యాపారం చేద్దామని వచ్చానండి. వ్యాపారమా? ఏం వ్యాపారం తమ్ముడు? నాకు వడ్డీ కొట్టు ఉండేదండి, అది కూడా మొన్న కొట్టుకుపోయిందండి. ఆహా, అయితే హోటల్ పెట్టి వ్యాపారం చేద్దామని వచ్చావా? చూడు తమ్ముడు, ఇక్కడ వ్యాపారం చేయటం అంటే అంత ఆశామాష కాదు. దానికి హంగ్ ఉండాలి, ఆర్భాటం ఉండాలి, అన్నిటికంటే మించి నాలాగా బ్రెయిన్ ఉండాలి. బ్రెయినా? అంటే ఏంటండి? బ్రెయిన్ అంటే ఏంటో తెలియకుండానే ట్రైన్ ఎక్కేశావు బాబు. షాయి బాబాయ్ బాబాయ్ నీకు బోల్డ్ అంత ట్రైనింగ్ ఇవ్వాలి బాబాయ్. ఇది గోల్డా రోల్డ్ గోల్డా తమ్ముడు? బలేటోరే, ఇది అసలైన బంగారం కదా. ఇక నీ కథ నేను నడిపిస్తాను పద, గోల్ సంచి నాకు ఇచ్చాయి, పదరా ముందుకు పదరా. రండి బాబు రండి. నెయ్యి ఉచితం. పొద్దున ఏంటి వెదర్ న్యూసెన్స్? రాజు రాజు చూసి ఆనందించడం కాదే, తిని ఆనందించాలి. రాబయ్యా ఇడ్లీ బమ్మాన ఉంది, రెండు ఇడ్లీ ఇక్కడ వస్తుంది. మంచిలా మంచినీ బాబు, ఏ మాలకు వస్తున్నా వస్తున్నా. ఇదిగో ఇదిగో. అరే భలే ఉన్నారే సినిమా యాక్టర్ లాగా. చూడు బాబు, ఇటున్న ముగ్గురు ఏమైనా ఇటుందే, దాని మాత్రం ఏమన్నా బాబు, అది నా పెళ్ళ. నీ పెళ్ళవా? మరైతే అక్కడ ఉంది. అది పెద్ద రామాయణండి బాబు, తర్వాత చెప్తాను. ఆ ఏంటి, నువ్వు ఎట్టనగిన రావటం? మేము చేతులు కూడా ఖాళీకున్నావు అనుకుంటున్నావా? అవసరమైతే నువ్వు ఇక్కడికి రా. వెళ్ళవే, వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చి టీ కొట్టి కడిచి లేపేమను. చూస్తారు కన్నా తడాక. ఓకే బాబు, రెండు స్పెషల్. ఏమిటిది సంసారంలో ఉండే ఇంటి ముందు ఈ అదో గోళ? సంసారంలో ఉండే కొంపల మధ్య కాణి కొంప ఉంటే తప్పు గానీ కాఫీ హోటల్ ఉంటే తప్పంటే నా ముద్దుల పళ్ళం. ఎవర్రా నీ పళ్ళం? కొట్టానంటే నీ 32 పళ్ళు గవ్వల్లా రాలిపోతాయి. సరేనే, నువ్వు నా పెళ్ళానివి కాదనుకున్నప్పుడు నేను కట్టిన తాళి నాకు ఇచ్చేయి. నాకు ఇచ్చేవే. ఏమిట్రా నీకు ఇచ్చేది? పిడకల గుట్ల పెంట. నువ్వు బతుకున్నంత కాలం ఈ తాళి నా మెళ్ళలో ఉండాల్సిందే. నువ్వు సచ్చాక నీ చితి మీద పడేస్తాలే. ఇదిగో అబ్బాయి, చూడపోతే నువ్వు మంచోళ్ళ ఉన్నావు. మా ఊళ్ళో కూడా నన్నంత మంచోడంటారండి. ఈ తుమ్మ ముద్దని నమ్ముకొని ఆపారం పెట్టినట్టున్నావు. నిన్ను నిలువునా ముంచేస్తాడు, జాగ్రత్త. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, సాయంత్రం లోపల ఈ కొట్టెత్తేకపోతే నీ పని మటాష్. ఇదిగో పెళ్ళామా బాబాయ్. ఏంటిదంతా? దాని మొహలే బాబు, అదేం చేయగలదు. ఇదిగో బాబు, దాంతో మనకెందుకులే కానీ నువ్వు వెళ్ళి ఉల్లిపాయలు దొరకు, పాకోడి లేద్దాం. ఏమో చూసినంత వరకు సార్లే కానీ లోపలికి వెళ్ళండి. ఇంకాసేపు మీరు అట్టగా డ్రెస్సులతో నిల్చుంటే మాకు ఇక్కడ కలెక్షన్ తగ్గిపోద్ది, అక్కడ క్యూ పెరిగిపోద్ది. వెళ్ళండి మేలండి. ఓ సూపు సూస్తున్నారు సూపు. అరపడమా వస్తుంది. ఇగో బాబు కాపీల చక్కెరే బాబు. వస్తున్నాను అండవయ్య. ఏదో నన్నుడా కొత్తగా వ్యాపారం పెట్టినట్టున్నా. అవును బావా. ఇదిగో బావా, ఒకసారి ఇటు కాపీ తాగలుంది. ఏంటి రాజు, ఏంటి ఈ రోజు మా చూసారు కొన్నావు? నీకోసమే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి నా కోసం? ఈ రోజు ఏ దేవుడు కరుణించాడు? ఏంటి చెప్పు చెప్పు. నిజంగా నువ్వు హీరో అయితే? హీరో అయితే చర్మం కాస్త దళసరాను, మాకు కొంచెం మోటి గాని ఏ హీరో తీసిపోతాను. ఓ సార్, ఏట్రో హీరో అంటే హీరో? నాకేం తక్కువ? ఏది తక్కువ లేదు, అన్ని ఎక్కువగానే ఉన్నాయి. గేదకి అద్దరు సొక్క దొరికినట్టు ఉన్నావు. హీరో అంటే అట్టుండాలో తెలుసా? నాలాగా దిట్టంగా దట్టంగా ఉండాలా. అంతేగాని గోసి మొలతలని పతి కూడా హీరో అయిపోడు. అబ్బాబ్బా మీ గొడవ ఆపండి. నేను చెప్పిన పని చేస్తే ఎవరి హీరోనో నేను తెలుస్తాను. చెప్పి సిటీలో చేస్తా. వాడాలేమంది కానీ నువ్వు చెప్పు నాకు. ఆ టీ కొట్టి ఒక అరగంటలో ఎవడు ఖాళీ చేయిస్తాడో వాడే హీరో. ఆపండి, ముందు ఆ సంగతి వెళ్ళి చూడండి. వెళ్ళండి. చూడబ్బాయ్, నేను ఈ పాల వ్యాపారం చేయకముందు ఏం చేసావునో తెలుసా? బ్లడ్ బిజినెస్. చూడబ్బాయ్, నేను ఈ కాయగూరల వ్యాపారం చేయకముందు ఏం చేసావునో తెలుసా? కూనీల వ్యాపారం. అయితే ఇప్పుడు ఏంటంటారు? మర్యాదగా నువ్వు అరగంటలో ఖాళీ చేసి వెళ్ళకపోతే నీ బ్లడ్ అంతా తీసి హాస్పిటల్కి అమ్మేస్తాను. నేను కూనీ చేసి నీ బాడీని జనరల్ హాస్పిటల్కి అమ్మేస్తాను నా పద్ధతి ప్రకారంగా. ఓ సో సో సో, నీ ఎదవ కబుర్లు వింటానికి ఇక్కడ ఎవడు చెవులు పూరలు పెట్టుకుని లేరురా. మీ బతుకులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అబ్బాయి, ఈడు పాల వ్యాపారం కంటే ముందు గేదెలు వెనకాల పేడ ఎత్తుకొని పిడికలు చేసి అమ్ముకుని బతికేవాడు. ఓసారి ఏం జరిగిందో తెలుసా? ఈడు ఎవడికి ఏదైనా దొంగతనానికి ఎత్తుకొస్తే వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు నిన్ను తీసుకెళ్లి 4 రోజులు జైల్లో ఉంచారు ఎదవని. ఇక ఈడిపోతే తమ్ముడు 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 తమ్ముడా ఎవడానికి తమ్ముడు రే, పరాయాడ అందంగా ఉంది కదా అని ఆశపడితే అడుక్కు తినిపోతారు ఎదవల్లారా.
సులువుగా బతికే మార్గం ఒకటి చెప్తానేనండి. ఏంటంటే నీ గేదె రోజుకి 8 లీటర్ల పాలు ఇస్తుందిరా. 5 దాని 3 బాగుంటే 6 కదా. అవి నువ్వు ఆయిల్ ఇల్లుగా అక్కడెవరో ఇక్కడ పావు అమ్ముకోవాల్సిందే కదా. తిరగలేక నన్ను పడిపోతుంది. కాబట్టి నీ పాలు మొత్తం రేపటి నుంచి నా కొట్టుకు డెలివరీ చేయి. నువ్వు ఇల్లు తిరిగి వచ్చేదాన్ని తక్కువ పాలు ఇప్పిస్తాను. నీ సంగతి ఏంటంటే రేపటి నుంచి మిరపకాయ బజ్జీలు అత్తిక బజ్జీలు వంకాయ బజ్జీలు పెడతాను రా. నువ్వు తోట నుంచి డైరెక్ట్ గానీ కూరగాయలు మొత్తం నా కొట్టులో డెలివరీ చేయి. నీకు అర్ధ పావులు ఎక్కువ ఇస్తానులే. దానికి ఏం చెప్పమంటావు తమ్ముడా? బట్టడానికి తమ్ముడు రే, ఈ వంక వరుస పెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి అదే వేసేద్దాం అనుకుంటున్నారేమో. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతే అందుకని నోరు ముసుకుని వెళ్ళిపోయి రేపు పొద్దున సర్కులతో రాడి. సూప్ ఒకటి సూపు. ఈ ఎదవల్ని నా హోటల్ బీకేమని పంపిస్తావే? నీ పప్పు నా దగ్గర జింగిరింగిని వంగి ఒకవేళ శారదకి ఏమైనా చెప్పిందేమో అడుగుదందా. పద శారదా, శారదా, రాజ్యానికి పాలిచ్చిందా? లేదే. అసలు అదేమైంది? ఏ ఇంట్లో లేదా? ఇదో పుస్తకాల పురుగు, ఏమీ పట్టించుకోదు. అయ్యో కడుపులో ఎలుకలు రన్నింగ్ రేసే. ఏ నిమ్మి, నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది? రాజు అతని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇద్దరు ఆస్ట్రేలియాలో డ్యూయట్ పాడుకుంటున్నారు. ఏంటేంటి ఆ తారు డబ్బాతో డ్యూయెట్టా? ఇడ్లీ ఉందా? వేడిగానే ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. పల్లెల పచ్చడి స్పెషల్ వడలా. వడకేమయ్యా తెమ్మాండంగా చిన్నకు చిన్నకు అందెళ్లతో తిట్టపట్ట తెరసా వడి నాని నాన నాడు. ఏంటమ్మేంటి బూస్ట్ ఉందా? ఆ బూస్ట్ ఎల్లవమ్మా, నువ్వేం మా హోటల్ పీకించొద్దు కానీ నువ్వు ఎప్పుడు అడుగుతావు బూస్ట్ కాఫీలు తెచ్చేస్తాం పాపం. ఊరుకో, మీరు వెళ్ళిన అమ్మాయి గారు, నేను 2 నిమిషాలు అట్టుకొచ్చేస్తాను. తీసుకెళ్ళు బాబు తీసుకెళ్ళు. నువ్వు చాలా మంచోడు అనిపించుకోవాలి కదా. అమ్మాయి గారు మీ బూస్ట్, మీ కాఫీ ఇదిగోండి. ఫెంటాస్టిక్, సూపర్, బాగున్నాయి. మా వాడంటే ఏమనుకున్నారు? వాడు చేతి కాఫీ తాగితే కళ్యాణం కక్కువ జరిగిపోవాల్సిందే. అవును, మా ఆవిడ కనపడదేంటి? ఒడ్లు గారు బాగలేదా? ఒళ్ళు బలిసి చెప్పా పెట్టకుండా ఎక్కడికో పోయింది. పోయిందా? పాము ఏం తొట్టున లేచిపోయిందా ఏంటి? ఏ నాటి సరుకు బాగుందయ్యా నీ కాఫీ? ఇంతకీ మాకేమేం కావాలో నీకెలా తెలిసింది? అవన్నీ మన తెలియజేయట్లేదండి. మన్నా 8 రూపాయలు ఇచ్చేస్తే అదేంటి? బూస్ట్ కు 3 అండి, కాఫీకి 3 అండి, పాలకి 2 అండి, మొత్తం 8 రూపాయలండి. త్వరగా ఇచ్చేయండి అమ్మాయి గారు, అవతల వ్యాపారం ఆగిపోతుంది. ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వం, ఏం చేస్తావు? ప్రాణాలు ఏం పోవండి, ఏదో 8 రూపాయలు ఉంచేసుకుని మీరు ఏమైనా మిద్దలు కట్టేస్తారా? నా ఓళ్ళు ఏమైనా మునిగిపోతాయా? ఇదిగో సెల్లర్ మా సుందరైతే పంపిస్తానండి. అక్కర్లేదులే, ఉంచుకో. అక్కర్లేదేంటండి? లెక్కంటే లెక్కే, మీకు సరికిచ్చాను, నా డబ్బు నేను తీసుకుంటున్నాను. సెల్లర్ ఉంచుకోమంటే మీరు నాకు దానం ఇచ్చినట్ట బిచ్చం వేసినట్ట. బాగుందండి, సిల్లర్ పంపేస్తాను. గుడికి వెళ్ళావా? ఏంటమ్మా? గుడికి వెళ్ళావా? అవునమ్మా. ఏంటేంటి గుడికి కూడా వాక్మన్ పెట్టుకునే వెళ్ళావా? అది కాదమ్మా, ఆ బండి అక్కడి నుంచి లేపేస్తే 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. నీ మొక్కులే ఉడకవే, బండి అక్కడ పెట్టుకోవచ్చని వీళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. అవునమ్మా. ఎస్, నిజంగానే. ఎందుకు నీకంత కలవాలి? వెళ్ళి టిఫిన్ తగలట్టు, వెళ్ళు. హాయ్ లిఖిత. హాయ్ లిఖిత, దేవిలో నిన్నే పెళ్ళాడుతా సినిమా ఆడుతుంది, వెళ్దామా? నిన్నే పెళ్ళాడుతా కాదు కానీ సంగం థియేటర్ లో శోభన రాత్రులు సినిమా ఆడుతుంది, అది బెటర్ కదా. అయ్య బాబోయ్, ఎంత డెవలప్ అయిపోయావు. ఇక్కడ కాదు, థియేటర్ లో షార్ప్ 8:30. ఓకే, 8:30 ఏమిటి? 8 o'clock. హాయ్ బాబ్జీ. హాయ్ లిఖిత. ఇదిగో బాబ్జీ, నీకు మంచి ఛాన్స్. ఏంటది? ఈ రోజు రాత్రి సంగంలో శోభన రాత్రులు సెకండ్ షో సినిమాకి మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఏంటి ఇది, కళ నిజమా? ఇది నిజమే. సినిమాకి వచ్చావా? లేదురా, ఎగ్జిబిషన్ కి వచ్చా. కుళ్ళు జోకు నువ్వును. అవును, నువ్వేంటిటు? నేను కూడా సినిమాకే వచ్చానరా. ఏంట్రా ఇక్కడ ఉన్నారు? పెళ్లి చూపులకు వచ్చాం.
వెధవులు అందరూ ఈ రోజే రావాలా? ఏంట్రా ఇక్కడ ఉన్నారు? రై, నిన్ను లిఖితే రమ్మందా? అవును గురు. నిన్నురా? రమ్మంది. అది మనందరిని ఇక్కడికి రమ్మని చెవులో పూలు కాదురా, పూల తోటే పెట్టింది. దాని అంతు తెలుద్దాం, పదండి బైక్ ఎక్కరా. ఏమిటా ఇంటి ముందు గోళ? బుద్ధి లేదు? ఓరి సచ్చినోడా, నన్నంత మాట అంటావా? వాట్ నాన్సెన్స్! మర్యాదగా వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులకు ఫోన్ చేస్తావా? ఎందుకు చేయవు? నువ్వు రమ్మంటే పార్కులకి, ఐస్ క్రీమ్ షాపులకి, సినిమా థియేటర్లకి చెవుల్లో పూలు పెట్టుకుని పిచ్చోడలో తిరిగాం కదా, అందుకని ఫోన్ చేస్తావా? చెయ్యమ్మా, ఫోన్ చెయ్యి, చెయ్యమ్మా, ఫోన్ చెయ్యమ్మా. ఈడోడ నా కొత్త క్యాండిడేటు. ఏంటి ఉన్నప్పుడు ఆ మొత్తం సాయం చేయపోతే అట్ట. వెళ్ళండి అమ్మాయి గారు, వెళ్ళి పడుకోండి, తలుపులు జాగ్రత్తగా వేసుకోండి, మీకేం భయం లేదు, నేను ఉన్నాగా. వెళ్ళండి అమ్మాయి గారు, వెళ్ళండి. ఓకే వస్తా. అల్లే కూర్చున్నా. ఎంపీ గారి మేనల్లో గొడ్డు మారేట పోతాం కదండి. ఎంత ఎక్కువ నీకు ఏంటి డిస్కో రోడ్డు మీద నుంచున్నావు? ఏంటి ఇదంతా? ఏమైంది? పాపం రాముని పోలీసులు చిత కొట్టి స్టేషన్ లాక్కెళ్లారమ్మా. స్టేషన్ కి తీసుకెళ్లారా? ఎందుకు? ఏమో నాకు తెలీదు. ఏంటి ఏమైంది? రాముని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారట. దేనికి? ఏమండే, ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, పొద్దున్న నుంచి అడుగుతున్నాను, నోరు పిడత కట్టకపోతుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మమ్మల్ని తొందరగా ఇడిపించండి.
పొద్దున్న నుంచి ఇల్లంతా కొట్టిన చోట కొట్టకుండా మామూలు ఇద్దరు ఒళ్ళంతా కొల్లా పడిచారు. ఇన్స్పెక్టర్, వాడిద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు? వీధిని పోయే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే అరెస్ట్ చేశాం అని ఎవరు చెప్పారు మీకు? ఎంపీ గారి మేనల్లుడు చరణ్ చెప్పాడు, రిపోర్ట్ కూడా ఇచ్చాడు. వాట్? ఆ బాస్టర్డ్ రిపోర్ట్ ఇచ్చాడా? చూడండి, అనవసరంగా నోరు పారేసుకోకండి. ఆయన ఎవరో తెలుసా? ఎంపీ గారి మేనల్లుడు. వాడు ఎంపీ గారి మేనల్లుడు అయితే మా నాన్నగారు కమిషనర్ గారికి తోడల్లుడు. నిజమా? నిజమాలా? ఏయ్, నువ్వు కమిషనర్ ఫోన్ చేయి. మీ నెంబర్ ఎంత? ఎందుకులేండి? లేకపోతే ఏంటండి, వాళ్ళు రాత్రంతా ఇంటి ముందు గొడవ చేస్తారు తెలుసా మీకు? చూస్తున్నావంటే ఫోన్ చేయి. అరే, పెద్దవాళ్ళతో గొడవ ఎందుకులండి? మీరు చెప్పారుగా చాలు. ఏ కానిస్టేబుల్, రెజులు పెట్టావు. అరే ఇంకా నిలబడే ఉన్నారా? కూర్చోండి. ఏం తీసుకున్నారు? కాఫీ, కూల్ డ్రింక్? అక్కర్లేదులేండి, మీరు కూర్చోండి. పర్వాలేదండి, వస్తాం. పదవే సాయంత్రం కమిషనర్ గారు కాఫీకి వస్తారు కదా, అప్పుడు మీ సంగతి చెప్తుండండి. నన్ను కొల్లబుడుస్తారు కదా. అమ్మా అమ్మా, ఏంటి డిస్కో, ఏంటి హడావుడి? హడావుడి కాదమ్మా, ఆ టీ కొట్టు రాము సామాన్లన్నీ తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఊరు వెళ్ళిపోతున్నానండి. పట్టణంలో నాలుగు పనులు దొరుకుతాయి, నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాను. చదువు సంజయలైనారంటే అడిగే అది కష్టమని అర్థమైపోయిందండి. ఇన్ని అన్యాయం మధ్య నేను బతకలేనమ్మా. మా పల్లెటూరులో తిండికి లోటు ఉందేమో కానీ ప్రేమకు లోటు ఉండదండి. అక్కడే ఏ కూలనాలో చేసుకుని బతుకుతాను. వెళ్ళొత్తానమ్మాయి గారా. ఆగ్రాము, ఇదంతా మా వల్లేగా జరిగింది. ఇందులో మీ తప్పే ఉంది అమ్మాయి గారు. నీకు జరిగిన నష్టానికి మేమే కారణం, మేమే బాధ్యులం. ఒక్కరోజు టైం ఇవ్వు, ఏం చేయాలో ఆలోచిస్తాం. మా మీద గౌరవం ఉంటే ఈ ఒక్కరోజు ఆగు. ఆ అమ్మాయిలు చెప్పే మాట కూడా ఓసారి ఆలోచించు అబ్బాయి. ఒకవేళ నీకు నచ్చకపోతే ఆ తర్వాత తెలిపోదు గానీ. లిఖిత, మన కారణంగా అతను అన్యాయం అయిపోకూడదు. అవును, అతనికి జరిగిన నష్టం మొత్తం నేనిచ్చేస్తాను. అతని సమస్య డబ్బుతో తీరేది కాదు. ఈ సమాజంలో ధైర్యంగా నిలబడే మానసిక స్థైర్యం కావాలి. అది నేను నేర్పిస్తాను. డబ్బు శక్తి కాదు, చదువు కూడా కావాలి. దాన్ని అతనికి నేను నేర్పుతాను. మీరు నేర్పిస్తారు సరేనమ్మా, అసలు ఈ వయసులో అవన్నీ వస్తాయంటారా అని. అతను అమాయకుడు కాదు, సాన పెడితే పదులు తేలే వజ్రం అని నా నమ్మకం. అయితే అతని చేతి ఏదైనా బిజినెస్ పెట్టిద్దాం. ఈసారి టీ కొట్టు కాదు, అంతకన్నా పెద్దది. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అంత భూ ఉంటే ఎమ్మో, అంత కూరుంటే ఎమ్మో, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండల తల్లో దండం పెడతా. ఏమన్నా మా హోటల్కి రండి మీరందరూ, దంపతులకు స్పెషల్ ఉంది మా దగ్గర. ఏమందయ్యా పంచర గించరైందా? ఎటు కొంప తీసి, అసలే లేట్ అయిపోయింది అలాగో వారిని. ఊరు సచ్చినోళ్ళారా,
మీర్ర బండి ఆపింది ఏరా కన్నతాడు తెంపుకొచ్చిన గ్యాస్ దూరలాగా పాటలు ఏమో దూరగా పాడుతున్నావే ఏట్రా కోటి పెళ్లి సంతలో కోతకొచ్చిన పందిలాగా సూపేట్రా దిగరా కోచి పెట్టుకుని రప్ప సోడవరం అడవిలోంచి పారిపోచ్చిన నువ్వు ఆ రాము చేత మసాలా సెంటర్ పెట్టించి మా కడుపులు కొడతావరా మా బావగాడు నేను అనేక విషయాల్లో మట్టి గిరిసా కొర్రమేళ్ళగా తిట్టుకున్నాం కొట్టుకుంటాం అది అలుసుగా తీసుకుని వారి చేత అన్నంలో సున్నం కలిపి వ్యాపారం పెట్టించి మా వ్యాపారం మీద దెబ్బతీతావా మర్యాదగా చేతులు తీయండిరా తీయండిరా మా రాము గురించి మీకు అట్ట తెలిసినట్లేదు ఆడు గోచి బిగించి గుణపని చేత పట్టాడంటే బద్దలు అవుతే మొన్నట్టే రౌడీలు వచ్చి మా ముగ్గురు అమ్మాయిని అల్లరి చేస్తే మా రాము వాళ్ళని ఎరగ తీసి అప్పడాలు చేసి పెళ్లి చేసి పారేశాడు మాతో పెట్టుకోకుండా బాగుండదు అయినా మా రాము ఇక్కడెక్కడ ఉండలే రాము నలవడా వంటింట్లో పోపు డబ్బాల్లో చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్నాం కదా అవునా నెమ్మదిగా ఆ సెంటర్ ఎత్తించేసావంటే మా వ్యాపారం నుంచి చేసుకుంటావరా అలా రండిరా దారికి ఐదో పని చేయండిరా రేపటి నుంచి మా సెంటర్ కావాల్సిన పాలు నువ్వు పోయి కూరగాయలు నువ్వు తీసుకురా అలాగే నలవడా నీ త్యాగంతో నా ఒళ్ళు పులకరించిపోతుంది దాని ఏముంది లేరా బావా కానీ నువ్వు చెయ్యవలసిన త్యాగం ఇంకోటి ఉందిరా అదేంటో చెప్పండి రా స్నేహం కోసం ఆ గుప్పిడి గుండెని త్యాగం చేయటం కానీ నేను ఎప్పుడు సిద్ధమేరా నీ గుప్పిడి గుండెని నీ దగ్గరే దాచుకుని నువ్వు కట్టుకున్న పెళ్ళాన్ని మాకు త్యాగం చేస్తే మాలో ఎవరు కట్టుకోవాలో తేల్చుకొని నువ్వు కట్టిన తాళ్ళు నీ మొహాన్ని పడేస్తావురా ఈసారి మళ్ళీ కనపడం రా చెప్తాను మీ సంగతి కూరగాయలు ఒరే రిక్షా ఎడు పెట్టుడు అరే ఎవరే రిక్షా అమ్మో ఇట్లాడు దొంగలు కూడా ఉన్నారా దేశంలో రే ఏం పేరు బాబు నిర్మల నక్షత్రం మంచితనం గోత్రం మంచితనం నా మంచి కృషి చేసిన మంచి మనిషి నక్షత్రం గోత్రం అంతా మంచితనమే పూజారి గారు ఆ మంచి మనిషి చల్లగా నూరేళ్లు ఉండాలని అర్చన చేయించండి ఓం తచ్చంజోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య పూర్వంది గాతు భేషజం సింనోస్తు ద్విపదే సిం చతుష్పదే ఓం శాంతి 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 సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద సభౌమం విశ్వతావృత్వ ఏమ్మా ఈ వారం ఇంత ఆలస్యమైందే పరీక్షలు పూజారి గారు అర్ధరాత్రి వరకు చదివాను పొద్దున్నే మెలకు రాలేదు అలాగే అమ్మా ఇదిగో ప్రసాదం అమ్మాయి గారు ఈ రోజు గుడికెందుకు వచ్చానంటే ఆగురాము గుడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాము దేవుణ్ణి ఏం కోరుకున్నాము సీక్రెట్ గా మనసులోనే ఉంచుకోవాలి అప్పుడే దేవుడు మనకి మంచి చేస్తాడు అవును ఇంతకీ నువ్వేం కోరుకున్నావు ఇప్పుడే కదండి మనసులో ఉంచుకోవాలన్నా పద వెళ్దాం అమ్మాయి గారు ఏంటి రాము ఈ రోజు మీ పుట్టినరోజు కదా అని మీ పేరు మీద అర్థం చేయించాను ఇదిగోండి ప్రసాదం ఈరోజు నా పుట్టినరోజని నీకెలా తెలుసు ఇష్టమైన వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవచ్చు అమ్మాయి గారు Hello.
సీతాకాలం పగలే సాయంకాలం సంగతి తెలిసి బర్త్డే బేబీ బేబీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఊహించుకుంటున్నావా సరే సర్లే కేక్ కట్ చేయి టైం అయిపోతుంది డాడీ నిమ్మకి బర్త్డే గిఫ్ట్ ఇదిగోనమ్మా నువ్వే ఇవ్వు వావ్ నిమ్మి థ్యాంక్ యూ నాన్నగారు ఇదిగోనమ్మా రెడీగా ఉంది నిమ్మి థ్యాంక్ యూ అమ్మా నిర్మల ఇదిగోనమ్మా నా కానుక మీరు బహుమతులు ఇచ్చేసుకుంటే సరిపోతుందా మరి నా సంగతి ఏం చేశారు కంగారు పడక రాజ్యం నిన్ను మర్చిపోతావా రే చంద్రం ఇవరా ఇదిగోనమ్మా నీ కోట మాకంటే నువ్వేనయ్యో రాజ్యం మరి ముగ్గురు అందగత్తులకి సెక్యూరిటీ నేను నా తర్వాతే మీరు ఇదేనమ్మా మేము కోరుకునేది కలకాలం మీరు ఇలాగే నవ్వుతూ స్నేహంగా ఉండాలమ్మా ఇలా మీ ముగ్గురిని చూస్తుంటే మా ముగ్గురికి కడుపు నిండిపోతుందమ్మా అప్పుడే కడుపు నిండిపోతే ఎలాగా ఈ చికెన్ బిర్యానీ ఎవరు తింటారు మీకోసం మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో స్పెషల్ గా చేయించాను ఆ రోజు మమ్మల్ని కాపాడాడని చెప్పామే బాబు ఆ రామయ్య ఇతను శభాష్ ఆ వెతవరకు బుద్ధి చెప్పి మన పల్లెటూళ్ళ పరువు నిలబెట్టావయ్యా ఎలా ఉందయ్యా వ్యాపారం బాగుంది బాగుంది అనుకుంటుంటే బిర్యానీ చల్లారిపోతుంది త్వరగా వదండి వారండి నీకు ఎప్పుడు తిండి కూడా వేరా ఏ పాట తప్పిన ముందు సాపాడు తప్పదరా రండి పదండి పదండి భోజనం చాలా బాగుందమ్మా డాడీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నా దగ్గర మొహం అటువంటమ్మా రా కూర్చో ఏంటో చెప్పమ్మా అది రాము గురించి మీ అభిప్రాయం ఏమిటి బుద్ధిమంతుడిలాగే కనపడుతున్నాడు పైకొచ్చే లక్షణాలు కనపడుతున్నాయి అవునన్నా అతని తెలివితేటలు బయటపడాలంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాలదు అతనితో ఇంకా పెద్ద హోటల్ పెట్టించాలి దానికి మీ సహాయం కావాలి నా సహాయమా ఏమిటి తల్లి హోటల్కి కావాల్సిన లోన్కి మన ఆస్తిని ష్యూరిటీ ఇవ్వాలి నువ్వు తొందరపడుతున్నావేమోనమ్మా ఎవడో ముక్కు ముఖం తెలవని వాడి కోసం అతని గురించి నాకు బాగా తెలుసు డాడీ
ఇలాంటి వాడు పైకొస్తే తల్లాంటి వాళ్ళని మరో 10 మందిని పైకి తీసుకొస్తాడు. అతని మీద నీకంత నమ్మకం ఉంటే నే కాదనేదే ఉందమ్మా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. పైగా ఈ ఆస్తంతా నీది, దాన్ని నువ్వు దుర్వినియోగం చేయవనే నమ్మకం నాకుంది. బాగుంది సుందరం, చికెన్ తిప్పుకుంటూ నువ్వు క్యాష్ లెక్క పెట్టుకుంటూ ఇదే పని అనుకుంటున్నావా? నీతో పనుంది రా. నాతో పనేంటి అమ్మాయి గారు? నిన్నేం కొరుకు తినలే, ఏదో చిన్న హెల్ప్ చేద్దామని రా. అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారేంటి అమ్మమ్మలాగా స్వీట్ గా లిఖిత అని పిలు. అలాగే విషయం ఏమిటో చెప్పండి. చెప్తాను, ముందు నువ్వు రా. సుందరం చూస్తుండి, ఇప్పుడే వచ్చేస్తాను. అలాగలాగే రై, అకౌంట్ వేయించు. ఏంటమ్మాయి గారు మీరు అనేది, నేను టీ కొట్టుకు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ కు తక్కువ అనుకుంటుంటే మీరు నా చేత ఏకంగా హోటలే పెట్టించేద్దాం అనుకుంటున్నారా? వద్దమ్మాయి గారు. చూడ్రాము, మనిషి ఎదగాలి ఎదగాలి అనుకోవాలి, కానీ ఇంతే ఎదగాలని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు ఇంకా ఎదగాలి, ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి. వద్దండి, నన్ను ఇలాగే ఉండేవ్వండి. నువ్వేం మాట్లాడకు, రేపు 10 గంటలకు మనం బ్యాంకులో ఉంటాం అంతే. ఒరే చలపతి, నీలాంటి వాడు హామీ ఉంటే అమెరికా అయినా అప్పించి తీరాల్సిందరా? ప్రత్యేకంగా నువ్వు రావాలా? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఇట్స్ ఓకే. ఆ బాబు, ఈ అప్లికేషన్ ఫారం ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టు. ఐ విల్ ట్రై టు గెట్ యువర్ లోన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నాకు కాదయ్యా, మా వాడికి అమ్మాయికి చెప్పు. అవునరా చలపతి, ఎలాగూ ఊళ్ళోకి వచ్చావు కదా, నిన్ను చూసి చాలా కాలం అయింది. ఒక్కసారి అమ్మాయిని తీసుకుని ఇంటికి భోజనానికి రాకూడదు? తప్పకుండా వస్తావురా, రాకుండా ఎక్కడికి వెళ్తావు? ఓకే. వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల దినం. ఆ రోజు కొత్త ప్రేమికులు, ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్ళు, ప్రేమించి ప్రేమని తెలియచేయాలనుకునే వాళ్ళు ఈ కార్డు ఇచ్చి తమ ప్రేమని తెలియపరుస్తారన్నమాట. వీటిలో ఒక కార్డు నాకు సెలెక్ట్ చేయి. నేనా? నువ్వేనయ్యా బాబు, చేతులే అరిగిపోవు కానీ ఒక కార్డు సెలెక్ట్ చేయి. బట్ వన్ కండిషన్, కార్డు ఓపెన్ చేసి చూడకూడదు. ఇదిగో. వెరీ గుడ్, దగ్గరికి వచ్చేసావు. ఇది మ్యారేజ్ గ్రీటింగ్ కార్డ్, దీనికి కొంచెం ముందు జరిగేదని కార్డ్ సెలెక్ట్ చేయి. Yes, this is Valentine's card. రాము, అమ్మ అనురాగం ఆప్యాయతలు తెలియకుండా అంతస్తు హోదా ఆర్భాటంలో పెరిగిందాన్ని, మోడ్రన్ గా ఉండే నాలో కూడా ఓ మనసుందని, దాంట్లో ఒక ముద్దొచ్చే అబ్బాయి ఉన్నాడని తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ముద్దొచ్చే కార్డ్ సెలెక్ట్ చేసిన ఓ ముద్దబ్బాయి, నువ్వు సెలెక్ట్ చేసిన కార్డు చూసి నా కాబోయే ప్రేమికుడు మత్తిపోయి నన్ను ప్రేమించేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మి, నువ్వు కూడా లవ్ లోకి డ్రాప్ అయిపోయావు అన్నమాట? అంటే నువ్వు కూడా లవ్ లో? ఏ లిక్కి, మరి ముంగి కూడా ప్రేమలు పడిందే. ఎవరే, ఎవరే అతను, ఎవరే? Ah
మీకోసం వెయిట్ చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. నా చెల్లెలు నాకు ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు, కానీ నా బంగారు తల్లికి ఏం కావాలో నాకు తెలుసు. అందుకే ఈ సామ్రాజ్యానికి యువరాణి అయిన నా చెల్లెలు బర్త్డే ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశాను. మరికొద్ది క్షణాల్లో మా ప్రమేయం మీ ముందుకు వచ్చి కేక్ కట్ చేస్తుంది. MBA ఫినిష్ చేశావా? నీలాంటి అమ్మాయిలు బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనాలి. చెప్పి చీక్, టింపుల్ చిన్, రోజీ లిప్స్, నీకు తప్పకుండా ప్రైజ్ వస్తుందమ్మా. నా మాట విను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటయ్యా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. పర్సనల్ గానా? ఏమిటయ్యా అది? అది కొంచెం సీక్రెట్ విషయం, మీరు లోపలికి వస్తే. అలాగే పద. ఇల్లు బ్రహ్మాండంగా కట్టించావయ్యా, ఫౌంటెన్, ఇంటీరియర్ డెకరేషన్, అబ్బో సూపర్. ఏదో మీ దయా. రండి సార్. అలాగే రండి. జాగ్రత్త చూడు, రక్తం రాకుండా కొట్టడంలో ఈ రాజేంద్ర ఎక్స్పర్ట్. తప్పు చేస్తే కోర్టులో శిక్ష వేయడం అనేది మన రాజ్యాంగంలో రూల్. కానీ నా చెల్లెలి పట్ల తప్పు జరిగితే నా కోర్టులో నేనే శిక్ష వేయడం నా రూల్. ఇక్కడ ఏమీ జరగలేదు. ఓకే, కమాన్ రాజు. రాజు, అమ్మా ఎంత పొడవైన కాయలు. నీకోసమే బెండ్ మూడు లంక నుంచి తెప్పించాను. రాజు, ఈ ఎదో మాటలు నమ్మకో. లేడీస్ ని చూస్తే ఎదో కోతలు కోసేస్తాడు. ఇదిగో చూసావా, నీ కోసం బొబ్బులు గేదె పొదుగు పాలు పెచ్చగిన తెప్పించాను. ఈ దాగా అనుకో, నడి వయసు నెత్తి మీద పోయి మిడి వయసు వచ్చేల్చిందే. వస్తానంటా నేను, వస్తానా? ఒరే ఎదవల్లారా, కన్యాదానమైన కన్నెపిల్ల ముందు ఏంట్రా మీ సరసాలు? ఓరే నల్లోడా, నువ్వు న్యాయం చెప్పాలరా. ఏంటి? రాజ్యం పక్కన ఉంటే ఈడు బాగుంటాడా నేను బాగుంటానా? దేనికి? అదేరా, రేపు నువ్వు ఒకవేళ సచ్చావు అనుకో, నీ పిల్ల వీడికి సెల్లెలు వరుస అవుద్దని నేనంటే, కాదు నీకే అక్క వరుస అవుద్దని ఈడంటున్నాడు. ఎవరి తప్పు ఎవరిది ఒప్పు న్యాయం నువ్వే చెప్పాలరా నల్లోడా. వస్తే రాజ్యం కట్టుకున్న మొగుడు ముందే ఏదో ఇట్టా ఇట్టా రెచ్చిపోతా ఉంటే, నా బ్లాక్ బ్లడ్ సలసల 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 మరిగిపోతా ఉంటే ఈ రోజు తాడోపేడ తేలిపోవాలి. మనమే కాపురం చేసుకుందాం. నీ మొహానికి కాపురం కూడానా? పెళ్లి చూపుల్లో ఎర్రగా బుర్రగా ఉన్న అరవింద స్వామిని చూపించి పెళ్లిలో కరెంటు తీసేసి చీకట్లో నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నీ పెళ్ళనైపోతాను అనుకున్నావా? చల్లని వెన్నెల్లు, తెల్లని మారుతి కార్లా సాగిపోతున్న నా జీవితాన్ని నల్ల పందిలా టైర్ కింద పడి కళంకపరిచావు. ఈ ప్రాణం పోయే వరకు నా అరవింద జ్ఞాపకాల్లోనే బ్రతుకుతాను, నీతో చస్తరాను. నాతో రాకపోతే నేను కట్టిన తల నాకు ఇచ్చేవే. నా అరవిందం తీసుకురా, అప్పుడు నీ తాళి నీ మొహం కొడతాను. నమస్కారం సార్, మై నేమ్ ఇస్ రాము. ప్లీజ్ టు మీట్ యు, కూర్చోండి. రేపు నా హోటల్ ఓపెనింగ్, మీరు తప్పకుండా రావాలి. వెరీ వెల్. ఈ సిటీలో ఎప్పటి నుంచో నేను కట్టాలనుకుంటున్న స్టార్ హోటల్ మీరు కట్టారు, వెరీ గుడ్. బై ది వే, షీఈ్ మై సిస్టర్ ప్రమీలా. నమస్తే, నేను వెళ్ళొస్తాను సార్. మీ సిస్టర్ తీసుకుని మీరు తప్పకుండా రావాలి. షూర్. ఎవరితను? స్టార్ హోటల్ కట్టేంత గొప్పవాడా? ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు సార్.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి కష్టపడి స్థాయికి వచ్చాడు. వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. మీ ఊపిరి పోసిన మనిషి మీకు ఇచ్చే చిన్న కానుక మీ బంగారు మనసుతో ఈ రిబ్బన్ కట్ చేసి హోటల్ ఓపెన్ చేయండి. ఓపెనింగ్ టైం రాలేకపోయాను. ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్స్. రండి లోపలికి వెళ్దాం. నా ఆహ్వానాన్ని మన్నించి నా హోటల్ ఓపెనింగ్ వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన నేను బ్రతకడం కోసం పట్నం వచ్చాను. ఇక్కడ బ్రతకడం కష్టమని తెలిసి వెళ్ళిపోతున్న సమయంలో ముగ్గురు దేవతలను నాపి నాకు బ్రతుకునిచ్చారు. ఈరోజు ఆ పల్లెటూరు మనిషి ఈ హోటల్కి అధిపతి అయ్యాడంటే దానికి కారణం ఈ ముగ్గురు దేవతలు, శారద, లిఖిత, నిర్మల. ఈ ముగ్గురు దేవతల పేర్లు కలిసి వచ్చేట్టు నా హోటల్కి శాలిని అని పేరు పెట్టుకున్నాను. ఈ హోటల్ని గురుదక్షిణగా వారికి సమర్పించుకుంటున్నాను. ప్రమీల, ప్రమీల, ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదన్నయ్య. నా దగ్గర సిగ్గేంటమ్మా, చెప్పు. అన్నయ్య నిన్ను చిన్న కోరిక కోరుతాను, తీరుస్తావా? చిన్న కోరిక? నేను తీర్చలేనంత పెద్ద కోరిక కోరమ్మా. నేను రాముని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏనాడు ఇది కావాలి అని నోరు తెరిచాడగా నువ్వు అడిగితే కాదనంటాను ఎలా అనుకున్నావమ్మా? రేపే నేను ఇస్తాను, ఓకే? అబ్బా లిఖిత, ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావే. నువ్వు ప్రేమించిన వాడు నిన్ను చూస్తే డెఫినెట్ గా బుట్టలో పడిపోవాల్సిందే. ఏమ్మా నువ్వు మాత్రం ఏం తక్కువ? ఈ వైట్ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు కోరుకున్నవాడు నిన్ను చూసి నీ కొంగు పట్టుకు తిరగాల్సిందే. ఏ లిఖిత, నిర్మల, ఏ ముంగి, నువ్వేనా? బొగ్గ కురికాయలనంత ముసుకున్నావే. ఇన్నాళ్ళు ఇంత అందాన్ని ఎక్కడ దాచేవే బామా? అమ్మళ్ళు మీ ముస్తాబులు చాలా బాగున్నాయి, వచ్చి టిఫిన్ చేయండి అమ్మా, చల్లారిపోతుంది. నో టిఫిన్, పచ్చి మంచినీళ్ళు కూడా తాగం. ఎందుకంటే ఈ రోజు మాకు మహాశివరాత్రి అంత పవిత్రమైన రోజు. తీసుకో, వెళ్ళొస్తారా? మా బంగారు తల్లులు. రాము, ఏ మీ అయ్యగారు ఎక్కడ? పైన ఉన్నారమ్మా. మీ అయ్యగారు ఎక్కడ? వెనకాల కసరత్తు చేస్తున్నారమ్మా, వెనకాల కసరత్తు చేస్తున్నారు. చూడు మీ అయ్యగారు ఎక్కడ? ఆ గదిలో ఉన్నారమ్మా. రాము, రాము, ఏంటి మంది మార్బలంతో ఆర్భాటంగా వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? ఏ పని కావాలన్నా తన దగ్గరికి రప్పించుకుని చేయించుకునే ఈ రాజేంద్ర జీవితంలో ఫస్ట్ టైం.
ఎస్ ఫస్ట్ టైం తన చెల్లెలకు కావాల్సిన దాని గురించి అడగటానికి నీ దగ్గరికి వచ్చాడయా. ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా కనుసైగతో శాసించి సాధించే శక్తి నా చెల్లెలు మిస్ ప్రమిలారాణి, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, చైర్పర్సన్ ఆఫ్ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అటువంటి పవర్ సింపుల్గా నిన్ను కోరుకుందయ్యా. మా ప్రమిల నోరు తెరిచి అడిగిందని నా స్థాయి నుంచి 100 మెట్లు దిగి నిన్ను అడుగుతున్నాను. నా చెల్లెలు పెళ్లి చేసుకో. ఏంటి, అదృష్టం స్వయంగా వచ్చి వరించబోతుందని ఆశ్చర్యపోతున్నారా? కాదు, ఎదుటి వాళ్ళు ఇష్టం ఏమిటో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ఏ, నిన్నటిదాకా మీ వెనక తిరిగిన కుర్రాడు రేపో మాపో నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని దేశం మొత్తం మీద నంబర్ 1 ఇండస్ట్రీ లిస్ట్ అవ్వబోతున్నాడని మీకేమన్నా బాధగా ఉందా? అసలు మీరెవరండి రాముకి మీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేయడానికి? రాము ఏమన్నా కొట్లో దొరికి బొమ్మనుకున్నారా? మీ చెల్లెలు ఇష్టపడిందని కొనివ్వడానికి? ఇలా మంది మార్బలంతో నిశ్చితార్థానికి రావడానికి సిగ్గుండాలి. మీరెవరే అతని ఇష్టాయిష్టాల గురించి ప్రశ్నించడానికి, అతని పెళ్లి మీద పెత్తనం చెలాయించడానికి? ఏం కట్టేశాడు బావా? అన్న తాలుపు తీయ లోపలికి వెళ్ళాలా? తుమ్లో గందన్నా జనా చలో బా. మనం ఎవరో తెలుసుకోకుండా మనల్ని ఆపేస్తున్నాడు. ముందు మన అల్లడు మెలవాలి. సెక్రటరీ, ఈ రోజు మన ఫంక్షన్ హాల్ సేట్ చమల్లాలకు, కాన్ఫరెన్స్ హాల్ హిందుస్థాన్ లీవర్ కంపెనీ వాళ్ళకి కన్ఫర్మ్ చేయి. ఓకే సార్. వెళ్ళు. ఎస్ చెప్పండి. నల్లోడా, ఎంత ఎదిగిపోయావురా? ఈ సూటు బూటు ఎవరం చూస్తుంటే కన్ను చెదిరిపోతుందిరా. మనలో మనమాట, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి వెళ్ళిందే కొన్నేను లాగా ఉంది గుంట. దాన్ని ఎక్కడ కొట్టుకొచ్చురా? షట్ అప్. షీ ఈజ్ మై సెక్రటరీ. చిచ్చి, ఆయన పేడ పిసుకునే వాళ్ళకు పెంట బుద్ధులు రాక పెద్ద బుద్ధులు ఎలా వస్తాయిరా? అవునరా, మేపులు పెట్టే రూపులని నీ దశ ధాన్యం ఎట్లా పెరిగిపోతుంటే మా దరిద్రం దాకొండ ఎట్లా పొంగిపోతుంది. ఒరే నల్లడా, నీ చెయ్యి తగిలితే నా రాముగాడి ఇంత ఎత్తుకెది పోయాడు కదా, నీకు కొంచెం పుణ్యం ఉంటదా? దశ ఏదో మాకు కూడా కొంచెం రాజీలే బాబు. ముందు మేము ఎల్లా ఉన్నా తాడు తక్కడ తీసి అవతల పడండి. పడండి సెక్రటరీ. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరిని మన రెస్టారెంట్ లో కుక్కులుగా ఆపరేట్ చేశాను. తీసుకెళ్లి మన హెడ్ కుక్ కు పరిచయం చేయి. ఓకే సార్. వెళ్ళండి. ఫాలో మీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదే మీరు వంట చేయాల్సిన రూమ్. ఇతనే చీప్ కుక్. ఇతని దగ్గర వంటలు ఎలా చేయాలో నేర్చుకోండి. జాగ్రత్తగా నేర్పు. పాపా, మీ పేరేంటి? ఇమబిందు. ఇత్తడి బిందా? ఇత్తడి బిందు లేదు, పాల బిందు లేదు, ఇమబిందు. ఓహో, పాప దేవురు. పుట్టింది పలాసా, పెరిగింది పంజాబ్. పుట్టినప్పుడు కూడా సైజ్ ఇంతేనా? కాదు, ఆ మధ్యన లవ్ ఫెయిల్ అయ్యి ఇలా లావెక్కిపోయాను. దీనికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటో ఫ్లాష్ బ్యాక్? నా 13 ఏళ్ల వయసులో మా పక్కింటి అబ్బాయి దీపావళి రోజున నా చేతిలోనే టపాకాయ పెట్టేశాడు. అది కాస్త టపమని పేలింది. అప్పటి నుంచి ఇలా మగవాళ్ళని ఎవరినైనా దగ్గరగా చూస్తే నా చేతులు ఇలా వణుకుతాయి. ఓ పంజే, పెళ్లి చేసుకో, వణుకు గిరుగు పారిపోతాయి. నా ఒంటికి కంటికి నచ్చిన వాడు కనిపించినప్పుడే మ్యారేజ్. సెక్రటరీ, పని చేసుకుని ఉద్యోగాలు ఇస్తే ఊసులాడుకుంటున్నారా? అయినా వంటలు చేసుకునే వాళ్ళకు వయసులో ఉన్న ఆడపిల్లతో అయ్యా, ఇంతకీ మా జీతాలు ఎంత? ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి ఒక పూట టిఫిన్, 2 పూట్ల మీల్స్ ఫ్రీ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేయండి, లేకపోతే ఉద్యోగాలు ఉండవు. సెక్రటరీ, ఫాలో మీ. అక్కరా ఎవరికి బుద్ధి రాకపోతే సరి, ఎర్రగా బుర్రగా ఉన్నాడని
విషయమేనా? ఎదుటి వాళ్ళు ప్రేమించారా లేదా తెలుసుకోకర్లా? అసలు నిన్నెవరు ప్రేమించమన్నారే? ఆ జ్ఞానం నీకు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రేమించడమేనా? అసలు నిన్నెవరు ప్రేమించమన్నది? తగుదునమ్మా అని ఇదొకటి. పెద్ద నంగనాచిలా ఉంటూ నేను కూడా ప్రేమిస్తున్నానని అరిచి మరీ చెప్తావా? అందుకే ముంగిలా ఉండే నీలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమన్నారు. ఏయ్, నన్నేమనద్దు. నువ్వు మాత్రం ఎన్ని నీతులు చెప్పలేదు, ఎన్ని క్లాసులు తీసుకోలేదు, మగాళ్ళ కలిసి ఇవ్వకూడదు, దూరంగా ఉండాలని. మరి నువ్వెందుకు ప్రేమించావు? నోర్మయ్యండి, మీరు ప్రేమిస్తే సరిపోతుందా? అతను ప్రేమించక్కర్లేదా? అతను నన్నే ప్రేమిస్తాడు, నాకే సొంతం. అందంలో ఆస్తిలో అతనికి నేనే సరైన జోడు. అలా నువ్వనుకుంటే సరిపోతుందా? అతను ఖచ్చితంగా నన్నే ప్రేమిస్తున్నాడు. మీరు ఇలా పిచ్చి భ్రమలో ఉండండి. అతనితో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. మ్యారేజ్ ఇస్ ఫర్ మేడ్ ఇన్ హెవెన్. షట్ అప్. ప్రాణం పోయినా సరే అతను నాకే దక్కాలి. అతన్ని నేను గెలుచుకు తీరతాను. అవసరమైతే మా డాడీ ఆస్తంతా పడంగా పెట్టి అతన్ని కొనేస్తాను. ఆఫ్టర్ ఆల్ నా ముందు మీరంతే. ఓహో, పెద్ద బడాయిలు పోకే. మా డాడీ తలుచుకుంటే అతన్ని కిడ్నాప్ చేయించైనా తాళి కట్టించగలరు. మీరు కాస్త నోళ్ళు మూసుకుంటారా? మా నాన్న తెలివి ముందు మీ డబ్బు దౌర్జన్యం ఏమీ పనిచేయం. సరే చూద్దాం, సరే చూసుకుందాం. తర్వాత చూసుకుందారు గాని ముందు భోంచేయండి. అరచుకోవడానికి ఒప్పిక ఉండాలిగా. అక్కర్లేదు. అక్కర్లేదా? సరే మానేయండి. అసలే అర టికెట్లు. నాలుగు రోజులు భోజనం మానేస్తే బుగ్గలు లోపల పోయి కళ్ళు పీక్కుపోయి అసహ్యంగా తయారవుతారు. అప్పుడు మీ హీరో ఏ కండో దండో ఉన్నదాన్ని తీసిపోతాడు. తర్వాత తీరిగ్గా కూర్చొని ఏడుద్దురు గాని. నోరు మూసుకుని వెళ్ళి భోజనం వడ్డించు. రేపే మా డాడీ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. నేను తేల్చుకుంటాను. నేను తేల్చుకుంటానే. ఏంటి అతన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? ఏ, అతనికేం తక్కువ? అందం, ఆస్తి, అంతస్తు అన్ని ఉన్నాయి. నాకు అతనితో అర్జెంట్ గా పెళ్లి చేయండి. ఏంటమ్మా అంత అర్జెంటు? అర్జెంటేనన్నా, నేను ప్రేమించానని తెలిసి కూడా సిగ్గు లేకుండా వాళ్ళు అతన్ని తన్నుకు పోదామనే ప్లాన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరూ అతన్నే ప్రేమిస్తున్నారా? అవునన్నా. ఇంతకీ అతనెవరిని ప్రేమించాడమ్మా? ఖచ్చితంగా నన్నే ప్రేమించాడు. అతని మీద నాకే హక్కు ఉంది. అతను నిజంగా నిన్నే ప్రేమిస్తే అతన్ని తెచ్చి నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. థ్యాంక్ యూ డాడీ. నీ ఫ్రెండ్స్ తో ఏం చెప్పుకుంటావో, ఎలా చెప్పుకుంటావో నాకు అనవసరం. అతనితో నా పెళ్లి జరిగి తీరాలంతే. వాళ్ళిద్దరికన్నా నాకేం తక్కువ? నాకంటే డబ్బులు ఎక్కువ కావచ్చు, చదువులు ఎక్కువ కావచ్చు, కానీ సాహసంలో ధైర్యంలో నాకంటే చాలా తక్కువ. అతను ఖచ్చితంగా నన్నే ప్రేమిస్తున్నాడు అన్నా. ఎందుకంటే అతను నేను తయారు చేసుకున్న బొమ్మ. అతను నిన్నే ప్రేమిస్తే వాళ్ళిద్దరు కూడా అతన్నే ప్రేమిస్తారమ్మా. నాన్నా, వాళ్ళు నువ్వనుకుంటున్న తమాయకులు కారు. అతను దొరికితే అతను ఎగరేసుకుపోదామని చూస్తున్నారు. నీ ఫ్రెండ్స్ కేం చెప్తావో నాకు అనవసరం. అతనితో నా పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరాలంతే. తొందరపడుతున్నావేమోనమ్మా. అవునన్నా, నాకంటే మీకు వాళ్ళిద్దరి మీద నమ్మకం ఎక్కువ. నన్ను ప్రేమించిన వాణ్ణి నేనెందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటాను? అతనికి నేనంటే ప్రేమ, గౌరవం, ఇష్టం. అతనికి చదువు సంజలు నేర్పి మనిషిగా తీర్చిదిద్దిందే నేను. నాన్న, వెంటనే వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడు. ఏంటి? నేను చెప్తాను వినండి. అనండి. చెప్పు. మన పిల్లల మీద మనకు నమ్మకం ఉంది కదా? ఉంది. కాకపోతే నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నన్ను ప్రేమిస్తున్నాడని చెబుతున్నారు. ఒకవేళ వాడైనా మోసం చేసి ఉండాలి, లేకపోతే మన పిల్లలైనా తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. అవును రోయ్, వీడు చెప్పింది నిజమే. అయితే ఇప్పుడు ఏం చేద్దారా? వెంటనే బయలుదేరి వెళ్ళి అసలు విషయం ఏమిటో అతనే అడిగి తెలుసుకుందాం. వాడే మోసం చేస్తుంటే పట్టుకుని లెంపలు వాయించేద్దాం, మన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే వీళ్ళు లెంపలు వాయించేద్దాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళడం పదండి. అంటారండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మేము నీ మర్యాదల కోసం రాలేదయ్యా. నీతో ఒక విషయం తెలుసుకున్నాక వచ్చాం. ఏమిటిది చెప్పండి. చూడబ్బాయి, నేను ముక్కుకు సూటిగా మాట్లాడే మనిషిని. మా అమ్మాయిల ముగ్గురు నిన్ను మేము ప్రేమించామంటే మేము ప్రేమించామంటున్నారు. వాళ్లలో నువ్వు నిజంగా ఎవరిని ప్రేమించావో చెప్పు. ఆ అమ్మాయిని నీకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాం. చూడండి, మీరు కూడా వాళ్ళలాగే తొందరపడుతున్నారు. నేను ఏనాడు వాళ్ళని ప్రేమ పెళ్లి దృష్టితో చూడలేదు. ఏనాడు వాళ్ళని నా జీవిత భాగస్వాములుగా ఊహించలేదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఎంతకైనా తెగిస్తారని భయపడి రాయిలా ఉండిపోయాను. మీ అమ్మాయిలు నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవతలు. దేవతని పూజిస్తావే గాని పెళ్లి చేసుకుంటావా చెప్పండి. ఈ రోజుల్లో కూడా నీ ఇలాంటి వాళ్ళు ఉంటాం ఆశ్చర్యంగా ఉందయ్యా. నీకు జీవితాన్ని ఇచ్చి ఆ జీవితంతో ఆడుకుంటా ఆ ముగ్గురికి బుద్ధి చెప్తాం. బాధపడకు. చూడండి, తొందరపడి వాళ్ళనేవే అనకండి. చూడు లిఖిత, జీవితం అంటే కావాలనుకున్నప్పుడు కోసుకునే గులాబీ పువ్వు, డబ్బు బారేసి కొనుక్కునే షోకేసులో బొమ్మో కదమ్మా. నా డబ్బు వల్లే అతను పైకొచ్చాడు, అతని మీద నాకే అధికారం ఉందనుకున్నావు, గాని అతని మనసులో ఏముందో ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఎంత అమాయకురాలివమ్మా, ఎదుటి వాళ్ళని మనం ప్రేమించినంత మాత్రమే
వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారనుకోవటం పొరపాటమ్మా. అతనికి చదువు సంస్కారం నేర్పాననుకున్నావు గాని అతని మనసులో నీకు స్థానం ఉందో లేదో తెలుసుకున్నావా? అధికారానికి ఆప్యాయతకి చాలా దూరం ఉందమ్మా. ప్రేమించడం గొప్ప విషయం కాదమ్మా, ప్రేమించేట్టు చేసుకోవడం గొప్ప విషయం. మంచి మనసుతో ఆ మనిషిని ఆకట్టుకోవాలి. మీ ముగ్గురు ఆ పని చేసి అతని దగ్గర అవడానికి ప్రయత్నించండి. మీలో ఎవరిని అతను ఇష్టపడతాడో వాళ్ళనిచ్చి అతనికి పెళ్లి చేయడానికి మేము ఎప్పుడు సిద్ధమే. చూడండమ్మా, ఈ సమస్య మీది, పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంది. మీలో ఎవరు అతన్ని గెలుచుకున్నా మా కడుపును పుట్టారా కొన్ని కన్యాదానం చేస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ ప్రేమ గురించి మా స్నేహాన్ని మాత్రం త్యాగం చేయలేము. ఎందుకంటే మీ వయసు కన్నా దాని వయసు ఎక్కువ. పదరా. రాము, నీతో మాట్లాడాలి రా. ఏయ్ లిఖిత ఆగు, విషయం చెప్పకుండా ఎక్కడికి? అదంతా ఇక్కడ చెప్పేది కాదు రా. ఆగు, నా కార్లో వెళ్దాం రా. బాబు, నీ డొక్కు డ్రైవింగ్ నేను చూడలేను, ముందు కార్ ఎక్కు. ఏయ్ జెన్నీ, మూవ్ ఇన్సైడ్. అమ్మ హిడింబి, నువ్వు అన్నింట్లోనూ ఫాస్టేనే. ఒక్క నిమిషం తేడాలో నా రాముని కొట్టుకుపోయా. పాపం, అసలే అమాయకుడు. ఏం చూపించి లొంగ తీసుకుంటున్నావో. That's it.
ఏంటే ముంగిల ఆ చూపు? రాము నేనెక్కడ ఎత్తుకుపోతానో అని బెంగతో పరిగెత్తుకుంటూ వచ్చావా? ఆ లిఖిత నీకంటే నాకంటే చాలా ఫాస్ట్. చేయి పట్టుకు నీడ్చుకెళ్ళి కారులో కుదేసుకుని మరీ తీసుకెళ్ళి వెళ్ళు. ఈ పాటికి ఏ బుగ్గో కోరికేసే ఉంటుంది. చూడు రాము, ఈ రెస్టారెంట్ సాక్షిగా, ఇక్కడ ఉన్న ఈ భార్యాభర్తల సాక్షిగా, వాళ్ల మెళ్ళో ఉన్న తాళిబొట్టుల సాక్షిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బతకలేను. నన్నే పెళ్లి చేసుకుంటానని చేతిలో చేయి వేసి చెప్పు. ఓ చెప్పు. చెప్తాను నిఖిత. ఎప్పుడు? వచ్చే ఆదివారం. అంటే సరిగ్గా వారం రోజులు. నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పకపోతే హుస్సేన్ సాగర్ లో నా డెడ్ బాడీ తేలుతుంది. జాగ్రత్త. కమన్ జెన్ని. ఎవరు? నేను నిర్మల్ని. ఎంతసేపు స్నానం చేస్తావు? తొందరగా రా. వస్తున్నా, కూర్చో. కూర్చో కూర్చో. నిన్న ఒక్క క్షణం లేట్ అయినందుకే ఆ దయ్యం వచ్చి నన్ను లేపుకుపోయింది. అందుకే ఇవాళ పొద్దున్నే వచ్చాను. ఇంతకీ నా సంగతి ఏం చేశావు? ఏ సంగతి? అదే పెళ్లి సంగతి. అదే అదే. చూడు, ఈ నసుగుడు వ్యవహారం నా దగ్గర కుదరదు. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు. చెప్తాను. ఎప్పుడు? వచ్చే ఆదివారం. అంటే సరిగ్గా ఆ రోజులు. మనసులో నన్ను పెట్టుకుని మొహంలో ఆ మొహమాటం ఎందుకు? ఆదివారం అందంగా తయారై వస్తాను. ఐ విల్ మ్యారీ యూ అని చెప్పాలి. చెప్పకపోయావో? ఏం సరదా, ఏదో మాట్లాడాలన్నావు? అరే ఏమైంది సరదా, ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళకి ప్రేమించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఆవిడేమో డబ్బుతో దేన్నైనా కొనేస్తుందట, ఈవిడేమో అందంతో ఎవరినైనా లొంగదీస్తుందట. నేను వాళ్ళ కంటికి ఎందుకు పనికిరందనిలా కనిపిస్తున్నాను. ఇప్పుడు అదంతా ఎందుకు సరదా? ఎప్పుడు చెప్పాలి? ఏమిటది? నా పేద గుండెలో గుడి కట్టుకుని నిన్ను పూజిస్తున్నానని వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా నీ మోహానికి ప్రేమ దోమ అని పోసు కొడుతున్నారు. ఊరుకో సరదా, ఈ మాత్రం దానికి కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలా? అయితే చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ? అంటే నీ కంటికి కూడా నేను పేదవాళ్ళలా కనిపిస్తున్నానా? అది కాదు సరదా. అయితే చెప్పు. వచ్చే అది వారిని చెప్తాను. చూడు రాము, నీ మాట నా మనసును బాధ పెట్టేదైతే నేను ఇక ఉండను. అది ఆడ అదృష్టం, ఇది మన దురదృష్టం. అయినా జీవితంలో ఆడదలేని మగాడి బతుకు కుళ్ళిపోయిన క్యాబేజీ లేదు బావా. అవునరా బామ్మది, శోభనం రాత్రి చీకొట్టిన ఆడది పాడిగట్టేంత వరకు చీకొడుతూనే ఉంటదట. బావా, మనం కూడా నలుగురిని పెళ్ళాడి ఉంటే ఒకరితో లేచిపోయినా మరొకరితో పారిపోయినా ఇంకొకరితో మిగిలి ఉండేది. అవునరా బామ్మది, ఈ మధ్య మీ అక్క తక్కల్లోకి వచ్చేస్తుందిరా. మీ చెల్లెని మాత్రం తక్కువ తినదనుకున్నాడు బావా. రాత్రులు చెక్కల గింతలు పెట్టేసి ఓ నిద్రట్టకుండా చేస్తుంది. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, ఆఖరికి మిరవగాయలు చిక్కుంటూ నేను కూరగాయలు తరుక్కుంటూ నువ్వు ఇలా అయిపోయావేంటి బావాసుకుంటున్నారు? మా కష్టాలు నీకేం తెలిసే పిల్ల? నీకు పెళ్లి పెడగలైతే కదా తెలిసేది. దొరికిన గడకు నొక్కేసి మట్టగడిసలా కొట్టుకుంటున్నావు. పీత కష్టాలు పీతవని ఆడవాళ్ల చేత మోసపోయిన మగాళ్ళు మీరు, మగవాళ్ల చేత మోసపోయిన ఆడదాని నేను. అయినా లేచిపోయిన ఆడాళ్ళ గురించి ఆలోచించే కంటే ఎదురుగుంటున్న అందం గురించి ఆలోచించొచ్చుగా. ఆడిలో తిరిగే గుండెలాగా ఉన్నావు, నిన్ను మేము కాసుకోగలవా? నిన్ను కట్టుకోవాలన్నా కాపురం చేయాలన్నా మళ్ళీ ఆ కుమ్మకారు నుండి పుట్టాలి తల్లి. కరెక్ట్ గా చెప్పబా. ఈ సన్నాసులకేం తెలుసును? ఈ సన్నజాజి గురించి తప్పకండి సన్నాసులారా. ఇదేంటి బావా సన్నజాజి అంటదటి గుండు మళ్ళీ? గుడ్ మార్నింగ్ సార్. హాయ్ రాము, వాట్ ఏ సర్ప్రైజ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, రండి కూర్చో.
ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? థ్యాంక్స్ అండి, ఏమొద్దు. వాళ్ళే వాడివే, మా ఇంటికి వచ్చిన అతిథి ఏదో ఒకటి తీసుకోకపోతే నేను ఊరుకోను. రై, అతని పేరు సోమరాజు, వెరీ ఇంటెలిజెంట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఎంటెక్ చదివాడు. పాపం ఒకసారి నా చెల్లెలి కన్ను కొట్టాడు. ఆ కన్ను తీసేసి వాడికి ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేసి నా కాళ్ళ దగ్గర ప్రొటెక్ట్ చేసుకున్నాడు. పూర్ ఫెలో. ఓయ్, ఇతని పేరు వర్మ, వెరీ గుడ్ పెయింటర్. ఈ పాటికి ఆల్ ఇండియా ఫేమ్ కావాల్సిన వాడు. కర్మ బాగోలేక నా చెల్లెడి చెయ్యి పట్టుకున్నాడు. దట్సాల్, ఆ చెయ్యి తీసేసి అతనికి నా దగ్గరే ఉద్యోగం ఇచ్చాను. రాము, ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. కమ్, ఐల్ షో యూ. రాము, ఇది చూసావా? నా చెల్లెలికి ట్యూషన్ చెప్పే మాస్టర్ రక్తపు మార్గం, పాఠాలు చెప్పాల్సిన మాస్టారు నా చెల్లెల్ని పాడు చేయడానికి ప్రయత్నించాడు. ఇక్కడే వాడి పెళ్ళ ముందే తల బద్దలు కొట్టి చంపేసి. అఫ్కోర్స్, వాడి పెళ్ళానికి 5 లక్షలు ఇచ్చి వేరే పెళ్లి కూడా చేశాననుకో, నా చెల్లెలు కష్టం కలిగించే దేన్నైనా నేను సహించను. రాము, ఆ రోజు ఎంతో ఆశగా నీ ఇంటికి నిశ్చితార్థానికి వచ్చాను, అప్సెట్ అయ్యాను. ఇట్స్ ఆల్ రైట్. చెప్పు, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటావు? దేనికి? మీ పెళ్ళికి. చూడండి, ఆ రోజు జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి మీ దగ్గరకు వచ్చానే కానీ, మీరు చూపించిన ఎగ్జిబిషన్ చూసి భయపడి మీ చెల్లెని పెళ్లి చేసుకోవడానికి కాదు. స్టేటస్ మారిందని లెక్చర్స్ ఇస్తున్నావేమో. నేను తలుచుకుంటే నిన్ను నీ గతంలోకి ఈజీగా తీసుకెళ్లగలను. మట్టి పిసికిన చేతులివి, నీలాంటి వాళ్ళని తేలిగ్గా ఎదుర్కోగలవు. నా ముందు నువ్వు ఇన్ని కుప్పి గంతులు వేసినా ఎందుకు ఊరుకున్నాను తెలుసా? కేవలం నా చెల్లెలు నిన్ను ఇష్టపడింది. నా చెల్లెలు ఇష్టపడింది దక్కకపోతే దాన్ని మట్టి పాలు చేస్తాను, కానీ వేరొకరికి దక్కనివ్వ. మర్యాదగా ఈ పెళ్లి కొప్పుకో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరిగే పని కాదు. రాము, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? అందరికీ పెళ్లిళ్ళ పిచ్చే. నన్ను చేసుకొని ఎవరికి వాళ్ళే సతాయిస్తూ ఉంటే మధ్యలో పుండు మీద కారంలో ఆ రాజేంద్ర ఒకడు నా చెల్లెని పెళ్లి చేసుకోకపోతే నీ ఎంత చూస్తానంటున్నాడు. ఏమిటో, అసలు ఇదంతా చేసుకుందే నువ్వు కదూ. మనసులో మాట వాళ్ళకి చెప్పకుండా దాస్తే వాళ్ళేమో అని అపార్థం చేసుకుంటున్నారు. నా మాట విని, మీరంటే నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసి గొడవ వదిలిపోద్ది. ఎలా చెప్పను? రాత్రి పగళ్ళు కష్టపడి నన్ను మనిషిని చేసిన మనుషులకు నిజం చెప్పి బాధ పెట్టలేను. నిజం దాచి వాళ్ళని మోసగించడం అంతకంటే మహాపాపం తెలుసా? నువ్వు ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళని మీద ప్రేమ పెంచుకుంటున్నారు. జరిగే జరక మందు రేపే వెళ్ళి ఆ ముగ్గురికి నిజం చెప్పాయి. అప్పుడే వెళ్ళొచ్చేసావా? ఎక్కడికి? ఇంకెక్కడికి? రాము ఇంటికి. నీలా ప్రతిరోజు వెళ్ళి బతిమాలుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా వెనక 10 మంది తిరగాలి తప్ప ఒకరి వెనక తిరగాల్సిన కర్మ నాకు లేదు. ఓహో, రాను మొర్రా అన్నా. రాముని కార్లో తీసుకెళ్ళింది ఎవరో మరి. నేను చేసుకోబోయేవాడు కాబట్టి తీసుకెళ్ళానే. నీలా ఇతరుల వస్తువుల్ని చంకలో పెట్టుకుని తిరిగే మెంటాలిటీ కాదు నాది. ఏంటో అంత ఖచ్చితంగా చెప్తున్నావు? రాము నీకేమైనా రాసిచ్చాడా పెళ్లి చేసుకుంటానని? కాదే, నేనే రాసి పుచ్చుకున్నాను. నాకు రాసి పెట్టిన వాడితో రాసుకుని పూసుకుని తిరగడమే కాకుండా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. రాము మీ నాన్న సంపాదించిన ఆస్తి కాదు రాసి పుచ్చుకోవడానికి. అతని మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. అమ్మో, ముంగిలా ఉండి ఎంత చక్క పెట్టావే. అతని మనసులోకి దూరి చూసావా ఏముందో తెలియడానికి? మనసులో దూరి ఏం చూడక్కర్లేదమ్మా, మాటల ద్వారా తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకున్నావే? ఏం తెలుసుకున్నావు? నిన్నే పెళ్లి చేసుకుంటాడనా? ఊరికే కాలాలు కనుకు. నోరు మూసుకో. రాముతో నా పెళ్లి స్వర్గంలో ఏనాడో జరిగిపోయింది. పెళ్లిళ్ళు స్వర్గంలో జరగవు, కళ్యాణ మండపాల్లో జరుగుతాయి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. బుద్ధి లేకుండా నువ్వు మాట్లాడు. అమ్మా అమ్మా, ఏమిటమ్మా రోడ్లు అరుచుకోడాలు? అయినా దేశంలో మొగోళ్లే కరువు అయినట్టు ముగ్గురు ఒక్కడనే ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి అరుచుకోవడం ఏం బాలేదు. పక్కన ఎవరైనా వింటే నవ్వుకుంటారు, తిట్టుకుంటారో కొట్టుకుంటారో మీ ఇష్టం. లోపల రండి, ముందు రండమ్మా. టిఫిన్ టైం అవుతుంది, నీకు మాత్రం స్పెషల్గా చెప్పాలే. కర్మ కర్మ.
నన్ను కాదని వాడు ఎలా బ్రతుకుతాడో చూస్తాను. ఆ హోటల్ చూసుకునేగా వాడికి అంత గర్వం. రైట్, ఆ రాము గారి హోటల్ అరగంటలో బ్లాస్ట్ అయిపోవాలి. కూలిపోయిన హోటల్ చూసి వాడు కుళ్ళి కుళ్ళి ఆడవాలి, నా కాళ్ళ దగ్గర రావాలి. వెళ్ళండి. రైట్, ఆ రాముకి చిన్న దెబ్బ కూడా తగలడానికి వీల్లేదు. వెళ్ళండి. హలో. హలో రాము, నీ హోటల్ ని బ్లాస్ట్ చేయబోతున్నారు, త్వరగా వెళ్ళి కాపాడుకో. He's out of danger. తలకు బలమైన దెబ్బ తగిలింది, బ్లడ్ ఎక్కించాలి. డాక్టర్, నా బ్లడ్ తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. డాక్టర్, నా రక్తం తీసుకోండి, రాముకి ఏం జరగకుండా చూడండి. డాక్టర్, 100% నా బ్లడ్ రాముకి సరిపోతుంది. ఫస్ట్ మీరు వెళ్ళి మీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకోండి, పేషెంట్ గ్రూప్ కు మ్యాచ్ అయితే తప్పక తీసుకుంటాం. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. మీలో ఎవరి బ్లడ్ పేషెంట్ సూట్ కాలేదు. ఎనీవే, పేషెంట్ కావాల్సిన బ్లడ్ గ్రూప్ మా దగ్గర ఉంది, మీరు ఈవినింగ్ వచ్చి పేషెంట్ చూడొచ్చు. పూజారి గారు, రాము పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. పూజారి గారు, పూజారి గారు, ముందు రాము పేరు మీద నా అర్చన చేయించండి. పూజారి గారు, పూజారి గారు, రాము త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వర స్వామికి నా అర్చన చేయించండి. ముందు నాది నాది అని నన్నే కాదు ఆ దేవుణ్ణి కూడా ఇబ్బంది పెడుతున్నారమ్మా. ఓం అలవిల మంగళాసన వెంకటేశ్వర మహాధ్యాయామి జనం సృపయామి అవహయామి అవహరం సృపయామి నవరత్న సువర్ణ గజ సింహాసనం సృపయామి పాదయో పాద్యం సృపయామి. వద్దు, లేవద్దు రాము. ఎలా ఉంది రాము? పర్వాలేదు, చిన్న దెబ్బే. అంత పెద్ద దెబ్బ తగిలితే చిన్నదంటావేంటి? దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా. నాకెంత భయం వేసిందో తెలుసా? ఎందుకంత సాహసం చేసావు? మన కష్టార్జితం మన కళ్ళ ముందే కాలి బూడిదవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోను. అందుకే ప్రాణాలు తగ్గించి కాపాడుకున్నా. ఈ డాక్టర్లు మరీను ఇంత చిన్న దెబ్బకి అంత పెద్ద హడావుట్ చేశారు. హలో రాము, ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ డాక్టర్. అసలు నాకు దెబ్బ తగిలినట్టే లేదు. ఇమీడియట్గా నన్ను డిశ్చార్జ్ చేయండి, ఈ హాస్పిటల్లో ఉండలేకపోతున్నాను.
నో 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 నీకు బెడ్ రెస్ట్ అవసరం. బిజినెస్ గొడవలు పక్కన పెట్టి 4 రోజులు రెస్ట్ తీసుకో. అలా చెప్పండి డాక్టర్. సిస్టర్ పల్స్ నోట్ చేసుకో. ఓకే డాక్టర్. రాము హాలిక్స్ ఇవ్వనా? ఈ రోజు మీ అక్క మెరిచిపోతుందిరా. అరే ఇదేమిటి, పాలు కూరలు అమ్మడం మానేసి హోటల్లో చేరారు? మా బావగాడికి ఎదొక కుర్తి ఎక్కువైపోయి సూడిగదికి పాలు పెతకపోయాడు. దానికి మండి ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బతో మగాళ్ళు చేసే పనులకు పనికిరాక వంటలు చేసి ఆడాళ్ళ పనిలో జాయిన్ అయిపోయాడు. అది కాదు రాజ్యం, ఇంతకన్నా పేద హోటల్ కడదామని ఇందులో ట్రైనింగ్ అవుతున్నాం అంతే. సరే సరే, ఈ హోటల్లో ఏం కూరలున్నాయి? చికెన్ 65, మటన్ మంచూరీ, మటన్ బిర్యానీ, నీకేం కావాలో చెప్పు, చెన్నలో తయారు చేసి నీ క్యారెట్లో పెట్టిచ్చేస్తా. ఏంట్రా పెట్టేది గూట్లో పెడక, వెళ్ళండి మీ పనులు చూసుకోండి. పాపం ఓ ఆడపిల్ల ఆకలితో వచ్చి దీనంగా కడుపు కింద పెట్టండి అయ్యా అంటే పెడితే తప్పేంటి అయ్యా? నార్మై నా పెళ్ళం ఆకల గురించి నేను ఆలోచించాలి కానీ నువ్వు ఆలోచించడానికి. పెళ్ళం పెళ్ళం అని కూసావంటే పళ్ళు రాలిపోతాయి. దీని నిండా బిర్యానీ పెట్టివ్వండి. పాలిగట్టుగానే ఆడది పెళ్ళం అయిపోదు, మెల్లో తాడేగానే పరాయిగా సొంతం అయిపోదు. రాజు నువ్వు అలా కూర్చొని పెట్టుకొస్తాను? ఎంట్రా నువ్వు పెట్టకొచ్చేది, నా పెళ్ళం ముందే నన్ను అవమానిస్తారా? మీకు ఉద్యోగాలు ఉంటే నాది పొరపాటు అయిపోయిందిరా. పెళ్ళం పెళ్ళం నువ్వు అనుకుంటే సరిపోదురా, అసలు దానికి ఉండొద్దు. శభాష్ బావ, ఇన్నాళ్ళకి నువ్వు కూడా మొగోళ్ళ మాట్లాడేది. నేను ఎప్పుడైతే ఏంట్రా ఇందాక నుంచి వస్తున్నాను, మా బాసని ఈపిన్ చేసి మీ ఇష్టం వచ్చేలా వాగుతారా? నా గాన్ చెర్రెక్కిపోయి అడంకాలు ఎత్తారంటే గుండె ఆగి గుప్పకుని చచ్చి వరకుంటారు సార్. చిన్నవాళ్ళు పరాయి ఆడడంతో నన్ను ఇన్ని మాట్లాడిపిస్తావా? రేపే ఈ తాళ్ళని మొహన్ కొట్టి రెండో పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ వచ్చి మీ సంగతి చెప్తారా సెక్రటరీ? వీరాని కథలు రాము గారు, మీరు వెళ్ళేటప్పుడు డాక్టర్ ని కలిసి వెళ్ళమన్నారు. అలాగే సిస్టర్. రాము బిల్ సెటిల్ చేశాను, కారు కూడా రెడీ, బయలుదేరదామా? నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో రాము, కూర్చో. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఐఎమ్ ఫైన్ డాక్టర్. వెరీ గుడ్. చూడు రాము, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నాను. దయచేసి ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి. సార్
ఆహ్వానిస్తాం. రేపు చూస్తావు రాము, కడుపులో చల్లగా ఉంటుంది. ఇది ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, ఆరోగ్యానికి చాలా మంచిది. తీసుకురాము. సరదా, మందులేసుకోవడం మర్చిపోయాను. సరదా, దీంట్లో ఏ మందులు ఏ పూట వేసుకోవాలో డీటెయిల్గా రాసింది, కొంచెం చూసేవా. నిద్రస్తుంది, పడుకుంటాను. రూమ్ లోకి తీసుకెళ్ళాను. వద్దులే సరదా. మందు పెట్టి మబ్బులు పెట్టిందో మహాతల్లి. వస్తావు, జాగ్రత్తగా పడుకోబెట్టు. కాలు జారినా కళ్ళు తిరిగినా డేంజర్. వాళ్ళు ఉడికిపోతుంటే నువ్వేంటి నన్ను పదే పదే పిలిచి వాళ్ళని ఇంకా రెచ్చగొడతావు? మనసులో ఉన్నావు కాబట్టి నీ పేరు మాటిమాటికి బయటకొచ్చింది. వాళ్ళేమనుకుంటే నాకేంటి? సరదా, ఐ లవ్ యూ. మీరే కాదు, నేను. కానీ రిపోర్ట్స్? ఆ రిపోర్ట్లో పొరపాటు ఉండొచ్చుగా. పొరపాటు ఈ రిపోర్ట్లో లేదండి. శారదకి భగవంతుడు రాసిన నుదుటి రాతలో ఉంది. నా కూతురు నాకు కావాలరా, అది చచ్చిపోవడానికి వీలు లేదురా. అలాగేరా, నువ్వు బాధపడకు. నా ఆస్తి అమ్మైనా సరే శారదని అమెరికా తీసుకెళ్లి బాగు చేయిస్తారా? ఒరే చంద్రం, అవసరమైతే నా ఆస్తి కూడా అమ్మేస్తానరా. అది నీకే కాదురా, మాకు కూడా కూతురేరా. ఈ జిల్లాలో నా అంత ఆరోగ్యవంతుడు లేడని విర్రవీగారురా. అందుకే ఆ భగవంతుడు కన్ను కుట్టి నా బిడ్డను శపించాడు. నా కళ్ళ ముందే నా కూతురు చచ్చిపోవడం నేను చూడలేరు. ఏమిటిరా పిచ్చివాగుడు, ఇవాళ వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిందిరా. చివరిదాకా ప్రయత్నిద్దాం, ఆ భగవంతుడి దయవల్ల ఈ జబ్బు నయమైపోతుందిరా. అవునండి, ఆశ ఔషధం కంటే గొప్పదంటారు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి బాబు? మీకు అభ్యంతరం లేకపోతే శారదను నేను పెళ్లి చేసుకుంటాను. చివరి రోజుల్లో అయినా శారద ఆనందంగా ఉంటే ఎక్కువ రోజులు బతకచ్చు. లేదా మన అదృష్టం బాగుంటే అసలు జబ్బే తగ్గిపోవచ్చు. ఏమంటారు? ఇందులో మాకు అభ్యంతరమే ఉంది బాబు. శారద నా కన్న కూతురు కంటే ఎక్కువ. అవును బాబు, ఎలాగైనా శారద బతికుంటే మాకు కావాల్సింది. మీరేమంటారు? ఏమంటారు బాబు, పారిగట్టి పంపవలసిన దానికి పసుపు దారి కట్టి సగం జీవితం ఇస్తానంటున్నావు. మాట మాట అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాం. నన్ను అడవలేకపోతున్నాను బాబు, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, నేను వెళ్ళి చదువుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు. రాత్రి పవళ్ళు ఎందుకలా చదువుతావు? కళ్ళ కింద నలుపు ఎలా వచ్చిందో చూడు. ఏం చేయమంటావు? చచ్చిపోయిన మా అమ్మకేమో నేను డాక్టర్ని అవ్వాలని కోరిక, అమ్మ కోరిక తీర్చాలని నాన్న కోరిక. మరి నాన్న కోరిక తీర్చాలంటే నేను కష్టపడి చదువుకోవాలి కదా. నీకే కష్టం లేకుండా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నిన్ను పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాను. నిజం సరదా, నిన్ను దూరం కానికుండా దగ్గరకు చేర్చుకుందామని. పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను, కానీ నా కళ్ళు ఇంత తొందరగా నిజం అవుతాయని అనుకోలేదు. కొన్ని కళలు అలాగే నిజం అవుతాయి శారదా. నువ్వు నాకు దేవుడిచ్చిన తీయటి కలవి.
క్షమయాధరిత్రి అంటే అర్థం తెలుసురా మీకు? భర్తకు సేవలు చేయటంలో దాసిన, ఆలోచనలో మంత్రిల, భోజనం పెట్టేటప్పుడు అమ్మల, పడక గదిలో రతీదేవిల. మనలాంటి విధవలు తప్పు చేస్తే క్షమించే భూదేవిలా ఉన్న ఈ అవతారమేరా భార్య అంటే. అలాంటి వాళ్ళు డబ్బుతో తిరిగి మీ దగ్గరకు వస్తే వాళ్ళని అవమానిస్తారా? వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. వద్దులే అన్నయ్య, వాళ్ళిద్దరూ కళ్ళు తెరిస్తే చాలు, కాళ్ళ మీద పడక్కర్లేదు. అదేరా భార్య అంటే. వెళ్ళండి,
వెళ్ళి హాయిగా కాపురాలు చేసుకోండి. వెళ్ళండి. రాజం, ఏంటిది? ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. పిచ్చిదా, భార్యాభర్తల మధ్య క్షమించుకోవాలండవే, ప్రేమించుకోవటం తప్ప. ఈ రోజు నుంచి మీరు చెప్పిన శ్లోకంలో భార్యలా నడుచుకుంటాను. ఇదే నా శపథం. అంతొద్దు. ఇదే నా శపథం. ఇది చాలు. శారదా ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నేను వచ్చింది శారద కోసం కాదు, మీకోసం. నీలాంటి వాళ్ళు ఏరు దాటడానికి ముందే తెప్ప తగిలడం ఎలాగో నేర్చుకుంటారు. మొన్నటిదాకా దేవతలు అని చెప్పి నీ అవసరం గడుపుకుని అందరూ ఎక్కగానే దెయ్యాలా కనిపించే మమ్మల్ని వాళ్ళ పెళ్లికి పిలవడానికి సిగ్గులేదు. అన్నం పెట్టే చేతనే కాటు వేసే నీలాంటి విశ్వాసఘాతకుడి మోన్ చూసిన పాపమే. నాలుగు మెతుకులు వేస్తే జీవితాంతం విశ్వాసంతో పడుండే కుక్క నీకంటే చాలా గొప్పది. నీలాంటి నీచుండి చేరదీసి పైకి తీసుకొచ్చావే, అది అది మేం చేసిన తప్పు. ఇంతకాలం నీకు డబ్బు విలువ తెలియదని మాత్రమే భ్రమపడ్డాను, కానీ మనుషుల విలువ కూడా తెలియదని ఇప్పుడే తెలిసింది. డబ్బుతో దేనైనా ఎవరైనా కొనచ్చు రహంతో మీ కళ్ళు మూసిపోయాయి. ఏ మాలో ఏం తక్కువ, దానిలో ఏం ఎక్కువ, దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు? ఎవరిలోనూ ఏది తక్కువ కాలేదమ్మా, శారదకు మాత్రమే ఆయుష్ తక్కువైంది. అవునమ్మా, తన జీవితానికి దారి చూపారనే విశ్వాసంతో ఆయుష్ తక్కువై ఆరిపోతున్న శారద జీవితానికి తాళి కట్టి ముత్తయిదుగా సాగనంపాలని రాము నిర్ణయించుకున్నాడు. అవునమ్మా, శారదకి బ్లడ్ క్యాన్సర్. మీరు నో అన్నా ఎస్ అన్నా ముంచుకొస్తున్న మృత్యువు దాన్ని మింగేయక మానదు. అది ఇంకెంతో కాలం మన మధ్య ఉండదమ్మా. దాన్ని సమీపించబోతున్న చావుకి మీ నమ్మకాలతో పని లేదమ్మా. ఇంతకాలం మాకెందుకు ఈ విషయం చెప్పలేదు? చెప్పరాము, చెప్పరాము, ఎందుకు చెప్పలేదు, చెప్పు. శుభమైతే నలుగురికి చెప్పి సంతోష పెట్టచ్చు. చిన్నప్పటి నుంచి మీతో కలిసిమెలిసి తిరిగిన శారద మీ మధ్య ఉండదని చెబితే ఎక్కడ మీ గుండెలు పగిలిపోతాయో అని ఈ నిజాన్ని నా గుండెలోనే దాచుకున్నాను. ఇన్నాళ్ళు నాకు ముగ్గురు బిడ్డలను సంతోషించానమ్మా, కానీ దయలేని ఆ భగవంతుడు నీకు ఇద్దరు బిడ్డలు చాలే అని నన్ను శపించాడమ్మా. తను శపించాడు. అన్నా, ఈ విషయం శారదకి తెలీదు. ఈ విషయం ఎట్టి పరిస్థితులు శారద తెలియకూడదు. ఏమా నాన్నా, బాబాయ్ ఇప్పుడు చెరు. అరే నాన్నా, నీ కళ్ళలో నీళ్ళేంటి? శారద పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు వెళ్ళిపోతున్నావు అని తెలిస్తే కళ్ళంట నీరు రాక పన్నీరు వస్తుంది. పిచ్చిదానా, నన్ను క్షమించండి. మీ ఇద్దరు అదృష్టాన్ని కూడా నేను లాక్కెళ్ళిపోతున్నాను. అదేం కాదు శారద. శారద, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు శారద. రాము తలరాతిలో నువ్వో గీతవైతే మేము తీసివేతలం. దేవుళ్ళాంటి భర్త కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది, కానీ ఆ దేవుడు దరి చేర్చుకునేది నీలాంటి దేవతనే శారద. అమ్మా శారద, నీ చేత్తో వడ్డిస్తే తిరిగి చాన్నాళ్ళైందమ్మా, ఆకలిస్తోంది, అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టమని బాధపడుతూ అడుగుతావు ఏంట్రా?
ఏమ్మా కొత్త పెళ్లి కూతురా, నీ కాబోయే మొగుడితో కలలో వేరుస్తున్నావా? సరదా సరదా, ఊరుకో సరదా, ఆనందించాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళేంటి? రాముని ముగ్గురం ప్రేమించాం, ముగ్గురం పెళ్లి చేసుకోవాలని పోటీ పడ్డాం. రాము వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటారని నాతో చెప్పినప్పుడు ఓ పక్క ఆనందం, మరో పక్క రాము మీకు దక్కలేదన్న బాధ. రాము చెయ్యందుకునే అదృష్టం నీకే ఉంది సారదా. చిన్నప్పటి నుంచి అన్నీ కలిసే పంచుకున్నాం, అలాగని పంచుకుందామన్నా కొన్ని కుదరవే. మనకి తెలియక నేవేవో అనుకుంటాం. అసలు మన రాతలు రాసేవాడు ఆయన ఒకడున్నాడు, వాడికి తెలుసు ఎవరికెవరిని ముడివెయ్యాలో, ఎవరిని చెవరిని విడతీయాలో. చిన్నప్పుడు మనం బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళం, గుర్తుందా? నువ్వు అమ్మ వంట, మేం పిల్లల వంట, నీ ఒళ్ళో పడుకునేవాళ్ళం. అలాగే ఈరోజు నీ ఒళ్ళో పడుకుంటాం. మళ్ళీ పడుకుందావన్నా నువ్వు పక్కనుండవు కదా. ఏంటే నేనుండకపోవడం ఏంటి? అదేనే, నీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని నీ పక్కలోకి చేరినవో కదా, అందుకని. ఏ సారదా, ఈరోజు వంటంతా నేనే చేశాను తెలుసా? కొంచెం కూడా వదలకుండా తినేయాలి. నువ్వు చేసావా? అవునే, పాపం పొద్దునే లేచి నీకోసం కష్టపడి చేసింది తెలుసా? దానికోసమైనా ఏది వదలకుండా మొత్తం తినేయాలి. ఓకే, మీరు తినండి, మేమెలాగో తింటాం. మీరు తినకపోతే నేను తిన్ను. ఓకే ఓకే. సరదా కొంచెం పాయసం తిను. రాము నన్ను చేసుకుంటున్నాడని తెలిసి మీరు నన్ను చంపేస్తారనుకున్నాను, కానీ ఇంత స్పోర్టివ్గా తీసుకుంటారనుకోలేదు. ఎంతమంది కన్నేసినా రాముడు జానకి చెంటేనే తినసారదా. ఈ నాలుగు రోజుల్లో 4 కేజీలు బరువు పెరగాలి. నీ బరువు తట్టుకోలేక రాము బాబాయ్ అన్నాడు. నేను కలిపి పెడతాను. నేను కూడా చచ్చిపోతాను. నిమి లిఖిత, ఏంటి నా సైకిల్? ఇది అమ్మేశా. అమ్మేశా? అమ్మేశారా? మరి నీ కాలేజ్కి వెళ్ళావండి. కార్లో. కార్లోనా? కొత్త పెళ్లి కూతురు కదా, సైకిల్ మీద కాలేజ్కి వెళ్తే కందిపోతావు. ఉన్న 4 రోజులు మనం కలిసి కాలేజ్కి వెళ్దామని. అయితే నాకు సైకిల్ మీద వెళ్తేనే కాలేజ్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఏమ్మా, రేపు అమెరికా కూడా సైకిల్ మీదే వెళ్తావా? అమెరికాకా? ఎందుకు? అదే పరీక్షలకి. ఏ పరీక్షలకి? అదే తల్లి, నువ్వు జెనెటిక్ సైన్స్ లో జీనియస్ కదా, పెళ్ళైన తర్వాత మీ ఆయన నిన్ను అమెరికా తీసుకెళ్లి పరీక్షలు రాయించి ఇండియా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టిస్తాంట. పనులు పనిగా హనీమూన్ కూడా ముగించేద్దామని తీసుకెళ్తున్నాడు. లక్కీ గర్ల్. అందుకని రాము కాబోయే భార్యగా నువ్వు దర్జాగా కార్లోనే వెళ్ళాలి, తెలిసిందా? కమాన్ పట్టు పదా. నన్ను బలవంతంగా మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఊరుకో సరదా, ఊరుకో, నీకేదో పేడకలు వచ్చి ఉంటుంది. మా దగ్గర నుంచి ఎవరు నన్ను తీసుకెళ్ళరు. ఊరుకో సరదా, పక్కనే ఉంటాగా, నీ పక్కనే ఉంటాగా. పడుకో పడుకో. రాము, నా చెల్లెల్ని కాదు నా శారదని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను. ప్రమీల, ప్రమీల! ఏంటన్నయ్య? రాము పెళ్లి కొప్పుకున్నాడు. నిజంగా? నిజమేనమ్మా, రేపే పెళ్లి. ఇంత సడన్ గానా? నా ఫ్రెండ్స్ అందరినీ పిలవద్దు? లేదమ్మా, రేపు తప్పితే మళ్ళీ మంచి ముహూర్తాలు లేవు.
నీ ఫ్రెండ్స్ అందరిని తిరిగ్గా పిలుచుకుని గ్రాండ్ గా రిసెప్షన్ ఇద్దు గాని సరేనా? సరే, నీ ఇష్టం అన్నయ్యా. చూడు రాము, మర్యాదగా వచ్చిన చెల్లి మెళ్ళో తాళికట్టు. కాదు, కూడదని అల్లరి చేశావు, శారద బతకదు. Oh!
చేస్తోంది. పోవే, నేను పోతాలే గాని. ఇంతకీ నువ్వు హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నావు? నాగార్జున సాగర్ కి. ఐ లైక్ ద ప్లేస్. ఓ, నాగార్జున సాగర్ కేనా? నయాగరా ఫాల్స్ కేమో అనుకున్నాను. మనిషి అయిన వాడు పక్కన ఉంటే నాగార్జున సాగర్ అయినా నయాగరా ఫాల్స్ అయినా ఒకటేనే. వెరీ గుడ్ కొటేషన్. కాస్త మీరు బయటకు వెళ్తారా? ఈవిడ గారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి మీరు మాట్లాడేది? బలవంతంగా మూడు ముళ్ళు వేయించేసుకుంటే అతను నీతో కాపురం చేస్తాడనుకుంటున్నావా? అతను వేసే మూడు ముళ్ళు మా శారద మెళ్ళ పడకపోతే నిన్నిక్కడే చంపేడు ఖాయం. నువ్వు ఊరుకోవే. ఏంటో ఊరుకునేది? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మా శారదను కిడ్నాప్ చేయించి రాముని బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఒక ఆడదాని అయ్యుండి ఇంకో ఆడపిల్లకి ద్రోహం చేయడానికి సిగ్గులేదు? నేను శారదను కిడ్నాప్ చేయించడం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు. రాము ఇష్టంతోనే నేను పెళ్లి కొప్పుకున్నాను. అతను ఇష్టపడ్డా? అలా అని నీతో చెప్పాడా? లేదు, మా అన్నయ్య చెప్పాడు. ఓహో, ఇదంతా ఆయన గారి కుట్ర అన్నమాట. నిజమా? శారద ఇంకెంతో కాలం బతకదు. దాన్ని చివరి రోజుల్లో ఆనందంగా సాగనింపాలన్నా రాము త్యాగానికి అర్థం లేకుండా చేస్తున్నావు. అమాయకురాలైన శారద అనుభవించబోతున్న గుప్పెడ ఆనందాన్ని నువ్వు లాగేసుకుంటున్నావు. నో, నేనంత దుర్మార్గురాలి కాదు. ఇప్పుడే ఈ విషయం మా అన్నయ్యని అడిగి తేల్చుకుంటాను. అన్నయ్య, ఎందుకు నన్ను మోసం చేశావు? మోసం చేసినా దగా చేసినా అంతా నీ సుఖం కోసమే చేశానమ్మా. ఎదుటి వాళ్ళ కన్నీళ్లతో వచ్చే సుఖం నాకు అక్కర్లేదన్నయ్యా. నువ్వు అతని చేత నా మెళ్ళ మూడు ముళ్ళు వేయించగలవు గాని నా మనసుకు వేయించగలవా? అతన్ని నన్ను ఒకే గదిలో బంధించగలవు కాని కాపురం చేయించగలవా? నా అన్నయ్య గొప్పవాడు అనుకున్నాను కాని పచ్చి గూండా అనుకోలేదు. వెళ్ళు, వెళ్ళి వెంటనే శారదని విడిపించి నీ చేతోనే వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యి. ఒకవేళ అలా జరగకపోతే నీకు చెల్లె లేదనుకో. అంత మాట అనకమ్మా, ఐఎమ్ సారీ. నన్ను క్షమించమ్మా, నా చెల్లెలు సుఖపడాలన్న ఆరాటంలో ఈ తప్పు చేశాను. ఈ రోజు నుంచి నువ్వు నా చెల్లెలువేనమ్మా. ప్రేమకు మరణం లేదంటారు, అదే నిజమైతే తన చెలికాడితో అమెరికా వెళ్తున్న ఆ అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం.